ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఇహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. ఆశాపాశశతైర్బద్ధాః అంటే ఇక్కడ అసురస్వభావాన్ని వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణుడు. సాధారణంగా జనులు అసురులు అనేవాళ్ళని ఒక సెపరేట్ తెగ కింద భావన చేస్తారు. ఇండియన్ సొసైటీలో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఐడియా చాలా గట్టిగా ఉంటుంది. ఎలా అయితే సోషల్ లైఫ్లో క్యాస్ట్స్ ఒరిజినల్గా క్యాస్ట్ అంటే అది కేవలము వర్ణము అంటే కేవలము డివిజన్ ఆఫ్ లేబర్. ఇట్స్ నాట్ ది డివిజన్ ఆఫ్ సొసైటీ. సొసైటీ యునైటెడ్గానే ఉండేది. లేబర్ని డివైడ్ చేసే విధంగా లేబర్ని డివైడ్ చేయాలి కదా. అందరూ అన్ని పనులు చేయలేరు కదా. ఒక్కడే అన్ని పనులు చేయాలంటే కష్టం. నలుగురు నాలుగు పనులు చేసేస్తే తేలికైపోతుంది. దాన్ని డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. కానీ మనం ఏం చేసామంటే ఈ డివిజన్ ఆఫ్ లేబర్ని దాన్ని ఒక స్టేటస్ సింబల్ కింద నిర్మాణం చేసి దాంట్లో ఈ పని చేస్తే హయ్యర్ స్టేటస్ అని, ఆ పని చేస్తే లోవర్ స్టేటస్ అని, దాంతో ఏమైంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం కాంప్రమైజ్ చేసేసాము. టీచర్కి టీచర్ చేసే పని హయ్యర్ స్టేటస్సు, ఆటో వాడి చేసే పని లోవర్ స్టేటస్సు అని ఆ విధంగా టీచర్ టీచింగు కావాలి, ప్రయాణం సాధనాలు కావాలి మనకి. కానీ దేని స్థానంలో అది విలువైనది. కానీ మనం ఏం చేసినాము, కొన్ని ప్రక్రియలకి స్టేటస్ పెద్దది చేసి కొన్నిటికి తక్కువ స్టేటస్ చేసాం. ఆ విధంగా లేబర్ అంటే కృషి, పని, మనిషి చేసే పనిలో మనము హెచ్చు తగ్గులని నిర్మాణం చేసి పెట్టినాము. అదొక పెద్ద పొరపాటు సమాజ జీవనంలో. రెండవది బర్త్ బేస్డ్ డివిజన్. పుట్టుకకి చేసే పనికి అసలు సంబంధం ఏం లేదు. గుణానికి చేసే పనికి సంబంధం ఉంది. గుణ కర్మ, గుణము సత్వగుణ ప్రధానంగా ఉంటే వాడు టీచింగ్కి పనికొస్తాడు. రజోగుణ ప్రధానంగా ఉన్నవాడు వాడు యుద్ధానికి దానికి పనికొస్తాడు. కొంత తమోగుణ ప్రధానంగా అంటే మేము ఆలోచించము, తమోగుణ ప్రధానం అంటే ఆలోచించడం వద్దు మాకు, మీరు ఆలోచన అనే పని మాకు పెట్టద్దు, గొయ్యి ఎంత లోతు తీయాలి ఎంత వెడల్పు తీయాలి ఆ ఆలోచన అంతా మీరు చేసుకుని ఎక్కడ గొయ్యి తీయాలో మాకు చెప్పేస్తే మేము తీసేస్తాము అని ఆ విధంగా ఉన్నట్లయితే అది వర్కింగ్ క్లాస్ అని ఆ విధంగా గుణాన్ని బట్టి కర్మను నిర్ధారణ చేశారు. మన వాళ్ళు ఏం చేశారంటే పొరపాటు జాతిని బట్టి కర్మను నిర్ధారణ చేయడం మొదలుపెట్టారు. గుణకర్మ పోయి జాతి కర్మలో పడింది. తద్వారా సమాజంలో మీకు స్ట్రాటిఫికేషన్ వచ్చేసింది. హైరార్కీ అంటే సమాజము హెచ్చు తగ్గులన్నీ వచ్చేసాయి. సో దీనివల్ల ఏమైందంటే ఒక కర్మ చేస్తే మంచిదని, ఒక పని మంచిది ఇంకొక పని చెడ్డది అనేటువంటి ఒక వాతావరణం నిర్మాణమైనది. సో ఈ విధంగా సమాజము ముక్కలు ముక్కలు అవ్వటానికి అదొక దారి తీసినది. ఎనీవే ది పాయింట్ ఈజ్ అందరూ ఏ పని చేసినా, గొప్ప గొప్పదనుకున్న పని చేసినా తక్కువదనుకున్న పని చేసినా ప్రతివాడు కూడా రాగద్వేషముల చేత ప్రేరితుడయ్యే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆటో నడిపేవాడు ఎందుకు నడుపుతున్నాడు ఆటో? రాగద్వేషములచే ప్రేరితుడై. యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్నవాడు అంత ఋత్విక్ కర్మను ఎందుకోసం చేస్తున్నాడు అంటారు? అవే రాగద్వేషములచే ప్రేరితుడై చేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మానవులలోనే అన్ని లక్షణాలు ఉంటాయి. రజోగుణము, తమోగుణము, సత్వగుణము అన్నీ మానవుల్లోనే ఉంటాయి. అయితే మనం ఏం చేసాము, రాక్షసులు, అసురులు, దేవతలు, మనుష్యులు అని డిస్క్రిప్షన్స్ వచ్చాయి. ఈ డిస్క్రిప్షన్స్ అని మనం ఎలా అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇత్యాది క్యాస్ట్ సిస్టమ్ కింద సొసైటీని డివైడ్ చేసినామో సరిగ్గా అదే మోడల్లో దేవతలు పైన ఉంటారు, రాక్షసులు అసురులు కింద ఉంటారు. వెర్టికల్ మోడల్, వెర్టికల్ మోడల్ అసలు ఫండమెంటల్లీ రాంగ్. ఎందుకంటే గ్లోబులో వెర్టికల్ మోడల్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? సో వెర్టికల్ మోడల్ ఈజ్ రాంగ్. బట్ వెర్టికల్ మోడల్ని అడాప్ట్ చేసుకుని పైన మధ్యన కింద అధోలోకము పాతాళము
మధ్యమలోకము అని పేరు భూమికి, మధ్యమలోకము సెంటర్లో ఉంటుంది. ఉత్తమ లోకం ఏమిటి? స్వర్గము అని వెర్టికల్ మోడలు. స్వర్గంలో అసురులు ఉంటారు, ఆ స్వర్గంలో దేవతలు ఉంటారు, పాతాళంలో అసురులు రాక్షసులు ఉంటారు, మనం మధ్యలో ఉంటాం అని క్యాస్ట్ సిస్టమ్ని డివైడ్ చేసినట్టుగా దీన్ని కూడా డివైడ్ చేసి పెట్టారు. దాంతో పురాణములలో వచ్చినటువంటి వర్ణనలు, ఒరిజినల్గా వచ్చిన వర్ణనలు సింబాలిక్గా వచ్చాయి, కానీ క్రమంగా పురాణ సాహిత్యం విచ్చలవిడిగా పెరిగి వెర్రితలలు వేయడం ప్రారంభించిన తర్వాత ఈ రకమైనటువంటి క్లాసిఫికేషన్ వచ్చింది. అక్కడ పైన ఏమో దేవతలు, అట్టడుగున రాక్షసులు అసురులు ఉంటారు, మధ్యలో మానవులు, విష్ణు ఎక్కడో దూరంగా అక్కడెక్కడో ఉంటాడు ఒక ఆయన, వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి తగు తీరుస్తూ ఉంటాడు. ఒకళ్ళ పక్షాన్ని చేరి ఇంకొకళ్ళకి అనుకూలంగాను ఇంకొకళ్ళకి ప్రతికూలంగాను ఈ విధంగా కథలు చెప్పుకుంటూ మనం ఉండడానికి అలవాటు పడ్డాం. బట్ ది పాయింట్ ఈజ్ దేవతలు అన్నా మనుష్యుల్లోనే ఉంటారు, అసురులన్నా మనుష్యుల్లోనే ఉంటారు, రాక్షసులు కూడా మనుష్యుల్లోనే ఉంటారు, మనుష్యులు కూడా మనుష్యుల్లోనే ఉంటారు, వీళ్ళందరూ మనుష్యులలో ఉండేవాళ్ళే. దీంట్లో కాబట్టి మీకు నాకు మనమే దేవతలుగా అవ్వచ్చు, మనమే అసురులుగా ఉండవచ్చు, మనకుండే గుణాన్ని బట్టి, మనం చేసే కర్మల్ని బట్టి, మన మానసిక స్థితిని బట్టి మన స్వరూప స్వభావాలు నిర్ధారితమవుతూ ఉంటాయి. అది ఇక్కడ చర్చ. మీ మనస్సులో మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు గమనించండి, మనిషి ఆదిమానవుడని మీరు వింటూ ఉంటారు. ఆదిమానవుడు కొండలలో కోనలలో గుహలలో బతికేవాడు, చర్మాన్ని వస్త్రాలుగా ధరించేవాడు, పచ్చిమాంసం తినేవాడు అని ఈ విధంగా ఆదిమానవుడి యొక్క వర్ణన ఉంటుంది. ఏమండి, వాడి చుట్టూ ఉండే ప్రపంచం ఏమిటి? వాడికి ఇల్లు అంటే కొండ గుహయే, వాడికి ప్రయాణ సాధనము రెండు కాళ్ళు, అంతకు మించి ఇంక వేరే ప్రయాణ సాధనమే లేదు. నిప్పే ఎరగడు, నిప్పు తర్వాత తెలిసింది, నిప్పు మీద మాంసం కాల్చుకుని తింటే రుచిగా ఉంటుందని కూడా ఎరగడు ఆదిమానవుడు. ఆ పరిస్థితితో మొదలుపెట్టి ఈనాడు మానవుని చూసినట్లయితే చాలా పెద్ద వికాసము కలిగినది, పెద్ద పరిణామము, క్రమ వికాసము చాలా అత్యద్భుతంగా వచ్చింది. చుట్టూ ఉండే ప్రపంచాన్ని మానవుడు జయించినాడు. ప్రకృతిలో ఎన్నెన్నో వికాసములను మార్పులను మనిషి తెచ్చుకోగలిగినాడు. కాళ్ళతోటి నడిచిపోయి బదులుగా కార్లు మోటార్ సైకిల్స్ మొదలైనవన్నీ వాడుతున్నాడు. మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టి కూడా వచ్చినాడు. సో చాలా గొప్ప వికాసాన్ని బాహ్యంలో మానవుడు సాధించినాడు. కానీ ఆంతరంలో ఆ ఆదిమానవుడు పశ్చిమాంసం తిని కొండల్లో గుహల్లో బతికినటువంటి ఆదిమానవుడు, పశువు చర్మాన్ని వస్త్రంగా ధరించిన ఆదిమానవుడు ఏ రకమైన రాగద్వేషాలతో, భయాలతో, అంధవిశ్వాసాలతో, సూపర్స్టిషన్స్తో బతికాడో ఇప్పటి మానవుడు కూడా ఇంచుమించు అలాగే బతుకుతున్నాడు. ఆంతరంలో పెద్ద వికాసమేమీ రాలేదు, బాహ్యంలో చాలా వికాసం వచ్చింది. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, ఆశాపాశ శతైర్బద్ధా అంటున్నాడు. ఈ మనుష్యులు ఉన్నారే, వీళ్ళకు ఉన్నన్ని కోరికలు, పొట్ట నిండా కోరికలే, పొట్ట నిండా పుట్టెడు కోరికలు అని అంటారు. అలా అంటారు, పొట్ట అంటే వీడి మస్తిష్కం ఇక్కడ లేదు, ఇక్కడే ఉంది, ఎంతసేపు తిండి దృష్టి. సో పొట్ట నిండా పుట్టెడు కోరికలు కలిగి ఉన్నాడు. ఒక్కో కోరిక ఒక్కో పాశము, పాశ వందలాది కోరికలు, వందలాది త్రాళ్లను తానే పేనుకుని తనని తానే కట్టేసుకుంటూ వీళ్ళు బతుకుతున్నారు. ఆశాపాశ శతైర్బద్ధాహ. మానవులు ఎలా ఉన్నారంటే, మురికి నీళ్లలో బుడగలు ఉంటాయి చూడండి, మురికి నీళ్లలో బుడగలు ఉంటాయి. ఆ బుడగలలో ఏముంటుంది, సువాసన ఉంటుందా దుర్వాసన ఉంటుందా? దుర్వాసనే ఉంటుంది. మురికి నీటి అందలి బుడగల వలె వీళ్ళ కడుపు నిండా పుట్టెడు కోరికలు పెట్టుకుని, కోరికలంటే మాలిన్యమే కదా, పెట్టుకుని వీళ్ళు బతుకుతున్నారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణుడి కాలంలో మనుషులు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. నిజానికి
శ్రీకృష్ణుడి కాలం నాటికే మానవుడి బాహ్య ప్రపంచంలో చాలా గొప్ప వికాసం వచ్చింది. రథాల మీద ప్రయాణం చేసేవారు, గుర్రాలని స్వారీ చేసేవారు, కత్తులు కటార్లతోటి యుద్ధాలు చేసేవారు, తర్వాత పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసేవారు, రాజరికాలు నడిచేయి, అంతటి వికాసం వచ్చింది మానవ జీవితంలో. కానీ మానవుని మస్తిష్కం ఆ ఆది మానవుడు ఎలా అయితే పశుప్రాయుడైన మనుష్యుడు ఎలా అయితే ఉన్నాడో అదేవిధంగా ఉండిపోయినారు. వా అంతరంలో మార్పు ఏమీ రాలేదు, అంతరంలో అవే భయాలు, సో అవే విశ్వాసాలు అలాగే ఉండిపోయినారు. ఆది మానవుడు ఎంత కరకుగా కర్కశంగా బ్రూటల్ అంటారే ఉండేవాడో, ఈనాటికి కూడా మనిషి అంతే బ్రూటల్ అండ్ సెల్ఫిష్. ఆది మానవుడు చాలా సెల్ఫిష్గా ఉండేవాడు, ఈనాటికి కూడా మనిషి అంతే సెల్ఫిష్గా ఉన్నాడు. కాబట్టి ఆ కర్కశత్వము అది అసుర రాక్షస లక్షణము, తమోగుణ లక్షణము. ఆ సెల్ఫిష్నెస్ అది రజోగుణ లక్షణము. ఆ అసుర సంపద అసుర లక్షణములు ఆది మానవుడికి ఎలా ఉన్నాయో శ్రీకృష్ణుడి కాలం నాటి మానవులకి అలాగే ఉండే, ఈనాడు కూడా మనుషులు అలాగే ఉన్నారు. కాబట్టి ఇది అసుర సంపద అంటే కేవలం రావణాసురుడు, బకాసురుడు, నరకాసురుడు అని ఏవో అరడదని పేర్లు పెట్టుకుని వీళ్ళందరి లక్షణాలు అని అనుకుని మనం సంతోషపడటానికి వీల్లేదు. ఆ నరకాసురుడు మనలోనే ఉన్నాడు. మనం ఆ హెల్ హృదయాన్ని నరకం కింద మార్చుకుంటే ద్వేషంతో మనమే నరకాసురులు అవుతాము. తర్వాత దురాశ పెట్టుకుంటే మనమే బకాసురులం అవుతాము. కాబట్టి మానవులు ఈ విధంగా లెక్కలేనన్ని కోరికల పుట్టలుగా తయారై ఆ ఇంటీరియర్ చాలా మురికిగా ఉన్నారు. ఆ విధంగా ఆశాశ పాశశతైర్బద్ధాహ. ఎలా అయితే చేప ఆ బెయిట్ ఉంటుంది, ఆ మాంసపు ముక్కని కోరుకుంటుంది, అది ఆ మాంసపు ముక్క మీద వ్యామోహంతో అది ఆ మాంసపు ముక్కని వెళ్ళి వేగంగా పట్టుకుంటుంది. దాన్ని కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి అసలు ఎలా ఉందది, అది ఎక్కడి నుంచి వేళ్లాడుతోంది, నీళ్లలోకి ఎలా వచ్చింది మాంసపు ముక్క, ఇది నీళ్లలో ఉండే సందర్భం ఏమైనా ఉందా అని ఆలోచించుకోదు. కేవలము ఆ మాంసపు ముక్కను చూసి దాని వాసన చేతను ఆకర్షితమై దాని మీద వ్యామోహంతో వెళ్ళి పట్టుకుంటుంది. ఆ పట్టుకోవడంలో మాంసపు ముక్కతో పాటుగా అది ఆ హుక్ ఆ కొంకెను కూడా పట్టుకుని చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంది, బంధింపబడుతుంది. అదేవిధంగా మానవులు కూడా కోరికలు పెట్టుకుని ఈ కోరిక మనం కోరుకునేటువంటి ఈ వస్తువు లేకపోతే ఈ భోగము ఇది కోరదగ్గదా, ఇది భోగము దీని వెనకాల ముళ్ళు ఏమైనా ఉన్నాయా, ముళ్ళు లేని భోగమా ముళ్ళతోటి నిండి ఉన్న భోగమా అని ఆలోచించుకోకుండగా కేవలము బాహ్యమునందలి భోగము యొక్క ఆకర్షణయే ప్రధానంగా పెట్టుకుని దాని చేత ఆకర్షింపబడిన వాళ్ళే వెళ్ళి దాన్ని పట్టుకుంటారు. అలా పట్టుకోవడంలో చేపకి పట్టే గతే మనిషికి కూడా పడుతూ ఉంటుంది. ఈనాడు ఆధునిక కాలంలో ఆల్కహాల్ మొదలైనటువంటి మాదక ద్రవ్యములను సేవించడం ఫ్యాషన్ కింద ఉంది. ఒకప్పుడు ఆల్కహాల్ సేవించిన వాళ్ళు భయపడేవాళ్ళు. ఆల్కహాల్ ఎక్కువ సేవిస్తే కొంచెం తప్పటడుగులు పడినప్పుడు ఎవరికంటనైనా పడితే ఉన్న పరువు ఊడిపోతుందని భయపడేవారు. ఇప్పుడు అసలు భయపడడం మానేసి ఓపెన్గా ఆల్కహాల్ని సేవించడం, పిల్లల ముందు కూడా ఆల్కహాల్ని సేవిస్తూ ఉండడం, వచ్చినటువంటి అతిథుల చేత కూడా ఆల్కహాల్ని సేవింపజేయడము, ఇదంతా కూడా ఈ అవలక్షణములన్నీ కూడా అవి సమాజంలో ఎటికెట్ సమాజ లక్షణములుగా తీర్చిదిద్దుకుని జనులు వాటి వెనకబడి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. దానికి అలవాటు పడిపోయి పరమ దుఃఖభాజనులైపోతూ ఉంటారు. ఆశా పాశ శతైర్బద్ధాహ. ఒక కోరిక కాదండి, సో మెనీ డిజైర్స్, సో మెనీ ఫియర్స్. సో ఎన్ని కోరికలు ఉంటాయంటే ఈ ప్రాపంచికమైనటువంటి జనులు వాళ్ళు వాళ్ళని శ్రీరామకృష్ణులు వారు ఒంటెలతో పోల్చినారు. ఒంటెలు ఆ అడవిలో ఆ ఎడారిలో ముళ్ళ మొక్కలు ఉంటాయి, ఇంకే మొక్కలు ఉండవు అక్కడ ఎడారిలో. మొక్కలకి తమ ఆకుల్ని రక్షించుకోవడం కోసం ముళ్ళు కూడా కలిగి ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా ఆకుల్ని తినాలి, ముళ్ళని పరిహరించాలి.
ముళ్ళని పక్కన పెట్టి ఆకులను తినాలి. కానీ ఆకుల్ని తింటుంటే ముళ్ళు గుచ్చుకుని పెదవులకి రక్తం కారుతుంది. ఆ నొప్పి సహించలేనప్పుడు ఆ ఒంటెలు ఏం చేస్తాయంటే కొంతసేపు ఆకుల్ని నమిలి ఇంకా ఆ నొప్పి తట్టుకోలేక ఖాళీగా కూర్చుంటాయి, ఇంకా నవ్వడం మానేసి కూర్చుంటాయి. ఒక గంట రెండు గంటలు అయ్యేప్పటికి ఆ రక్తం గెడ్డ కట్టి కొంచెం నొప్పి అదే ఈనాడు ఇంత సంపాదించాను ఇదం ప్రాప్స్యే మనోరథం. ఇప్పుడు లంచం పుచ్చుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, రోజుకి 500 నాకు లంచం, లేకపోతే రోజు గడవదు. ఈరోజు 500 వచ్చేసింది, నిన్న రాలేదు, అది ఘాటా అలా ఉండిపోయింది. ఘాటా ఈరోజు వచ్చింది, నిన్న రాంది, ఆ ఘాటా అలా ఉండిపోయింది. ఈరోజు ఇంకా మరి కస్టమర్స్ ఎవరు లేరు, టైం అయిపోయింది, బెల్ల కొట్టేసరి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మరి ఈ ఘాటా నిన్న రాలేదు కదా, దాని మాట ఏమిటి, రేపటి 500 దానికి నిన్న 500 కలుపుకుని రేపు 1000 రూపాయలు మనం లంచం సంపాదించాల్సిందే. ఇదమధ్య మనోరథం. ఒక ఆయన ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉద్యోగం సంపాదించాడు. చెక్ పోస్ట్ ఉద్యోగం, చెక్ పోస్ట్ ఉద్యోగానికి లంచం ఇవ్వాలి, లంచం ఇచ్చి చెక్ పోస్ట్ ఉద్యోగం సంపాదించాడు. ట్రాన్స్ఫరు ఆ చెక్ పోస్ట్లో ఇటు వెళ్ళి లారీ అటు వెళ్ళి లారీ అన్ని లారీల దగ్గర లంచాలు పట్టాడు. పట్టి ఇంత మూట చేసి కర్ణాటకలో కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 3-4 ఉండేవి ఇంజనీరింగ్ కాలేజీలు, కర్ణాటకలో 25 ఉండేవి. ఈ డబ్బు అంతా ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అయిపోతుందని బెంగపెట్టుకుని వీళ్ళు కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ మోడల్ కర్ణాటక నుంచి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి డొనేషన్లు బాగా వసూలు చేసి డిగ్రీలు ఇచ్చి పంపించడం, చదువు చెప్పినా చెప్పకపోయినా అని ఈ కుత్సితమైన మోడలు. దీన్ని ప్రవేశపెట్టిన, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత కర్ణాటక సంస్థానానికి చెందుతుంది, అది కర్ణాటక గవర్నమెంట్కి చెందుతుంది. సో కర్ణాటకలో కాలేజీలు పెట్టి అమ్ముకోండిరా సీట్లు మీకు దోచుకున్నంత మేరకు దండుకోండి అని ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. మనం వెనకబడిపోయామని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్ గారు మొదలుపెట్టారు. అప్పట్లో కర్ణాటక ఇంజనీరింగ్ అంటే కర్ణాటక ఎంసెట్లో సీట్లు రాని వాళ్ళందరూ బస్సులు ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోవడం. అక్కడ బెంగళూరు, మైసూరు, తుంకూరు, చిక్కమగళూరు, మొత్తం ఆ ఊళ్ళన్నిళ్లలోనూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈ లంచం అంతా పోగేసి 10 లక్షలు ఆ రోజుల్లో, 10 లక్షలు అంటే చాలా ఎక్కువ, ఈ 10 లక్షలు పెట్టి ఈ కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాడు. అలాగే డొనేషన్ ఇచ్చి వాడు ఏడాదికి 2 లక్షల చొప్పున ఖర్చు పెట్టి 4 ఏళ్ళు బలాదూరు తిరిగి పరీక్ష ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చాడు. వాడు ఎరా పాస్ అయ్యావో పాస్ అవ్వలేదు, 4th ఇయర్లో ఎన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయా, అన్నీ మిగిలిపోయాయి. 3rd ఇయర్లో అన్నీ పాస్ అయ్యేవా, లేదు. మరి ఎన్ని పాస్ అయ్యావు, 2 మిగిలాయి. 2nd ఇయరు 1 మిగిలింది, 1st ఇయరు 3 మిగిలాయి. అది వాడి పరిస్థితి. ఎందుకంటే డొనేషన్ కాలేజీలో పరీక్షలు ఫెయిల్ అయినా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే, ఫీజులు కట్టేస్తూ ఉండడం, వెళ్ళిపోతూ ఉండడం, పరీక్షలు ఫెయిల్ అయినా పర్వాలేదు. వీడు ఇంటికి వచ్చేప్పటికి నా మొత్తం 16 సబ్జెక్ట్స్లో 12 సబ్జెక్ట్స్ మిగిలి 4 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు. మరి ఏం చేస్తావు, చదువుకుని పరీక్ష పాస్ అవుతాం మళ్ళీ సెప్టెంబరు, మార్చి సెప్టెంబరు అలాగే కట్టి పాస్ అవుతాను. ఆఖరికి వాడు ఇంజనీరింగ్ పాస్ కాలేదు. వీడు లంచం చేసి సంపాదించిన డబ్బంతా కూడా ఆ కర్ణాటక గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు పుచ్చేసుకున్నారు. కొడుకేమో మళ్ళీ బిజినెస్లో జాయిన్ అయ్యాడు, ఏదో మొదలుపెట్టాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇలా ఉంటాయి ఈ లంచాలు, ఇవి ఆ విధంగా ఉంటాయి. లంచం పుచ్చుకుని బాగుపడ్డవాడు ఎవడు లేడీ సృష్టిలో, అలా కనపడతారు. పరవిత్తమును అపహరించి బాగుపడుతున్నట్టుగా అలా అనిపిస్తుంది. అదే సత్యం అనుకున్నవాళ్ళు మరి అంతటి మూర్ఖులు ఉంటారా లోకంలో అంటే మరి ఆశ్చర్యమే. సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇలా ఉంటాయి, మయా అద్య లబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం, ఇదమస్తి ఇంతవరకు నేను పోగేశాను ఇది ఉంది, ఇదమపి మే భవిష్యతి పునరుద్ధానం, మళ్ళా ఇంకా డబ్బు సంపాదించి ఈ డబ్బును కూడా నేను పోగేసుకుంటాను అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఇలా కూడా ఉంటారు జనాలు. ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి మనుషులు ఉంటారా అని. మనకు ఆశ్చర్యం వేస్తుంది, మనమేమో కూపస్థ మండుకల్లా మూలపడి ఉంటాం కనుక మనకు ఆశ్చర్యం వేస్తుంది. లోకంలోకి వెళ్తే ఇలాగే ఉంటారు జనాలు. ఎవరినో మహాత్ములు వస్తున్నారు. నా పక్కన ఒక పెద్ద ఆయన స్వామీజీ ఉండి, ఏమో చూడతాను ఆయనకి దండం పెట్టి ఆయన మంచి విరక్త మహాత్ముడు అని నాకు చెప్పారు.
అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఏమంటే మహాత్ములు కూడా విరక్త మహాత్ముడు అనేవాడు సెపరేట్గా ఉంటాడా అంటే నీకేం తెలుసు నాన్న, నువ్వు ఒకసారి హరిద్వార్ వెళ్ళి చూడు, తెలుస్తుంది నీకు విరక్త మహాత్ములు అసలు ఎక్కడ దరిదాపుల్లో కనబడరు అని. ఓ యంగ్ యంగ్ సన్యాసి ఉడియా బాబాజీ మహారాజు దగ్గరికి దండం పెట్టడానికి వెళ్ళాడు. వెళ్ళి, మహాత్మా మీ పాదాభివందనం చేస్తున్నాను, మీ ఆశీర్వాదం మంచిదో, నువ్వు సన్యాసం తీసుకున్నావు, జాగ్రత్తగా ఉండమ్మా, నేను వెళ్ళొస్తాను, ఇటుకేసి వెళ్తున్నావు, హిమాలయాలకు వెళ్తున్నావు, జాగ్రత్తగా హరిద్వార్లోకి వెళ్లకుండా బైపాస్ కింద వెళ్ళు సుమా అని చెప్పారు ఆయన. ఎందుకు అలా ఎందుకు చెప్తున్నారంటే హరిద్వార్లో ప్రవేశించేవంటే అక్కడ ఆ ప్రపంచంలో పడిపోయి ఉంటే డబ్బు ప్రపంచంలో పడిపోతావు, అక్కడంతా డబ్బే తప్ప ఇంకేమీ లేదు, ఆశ్రమాలు డబ్బు డబ్బు ఆశ్రమాలు తప్ప మరేం లేదు, నువ్వు అది అవాయిడ్ చేసి ఆ పైన హిమాలయాలకు పోయి తపస్సు చేసుకో అని చెప్పారు. అలా ఉంది డబ్బు అంతటా ధనమే పైసామే పరమాత్మహే అనే సర్వం కల్విదం బ్రహ్మ అనేది పోయి పైసామే పరమాత్మహేలో పడ్డాం వచ్చి ఆఖరికి సన్యాసంలో కూడా బిజినెస్ దృష్టితోటి ప్రవచనాలు ఇవి చెప్తూ ఉన్నాడు. దీనికి ఓం బిజినెస్ అని పేరు, దాని పేరే ఓం బిజినెస్. దాని మీద ఒక జర్నల్, మంచి జర్నల్ ఒకటి వస్తుంది. ఏం జర్నల్ అది? కైండ్ ఆఫ్ ఎకనామిక్స్ జర్నల్, ఎకనామిక్ టైమ్స్ ఇండియన్ వెర్షన్లో మంచి జర్నల్ నేను చదివాను. దాంట్లో ఓం బిజినెస్ అని ఒక ఆర్టికల్ ఫొటోస్ తోటి మంచి రీసెర్చ్ చేసి వేశారు ఆ జర్నల్ అన్నీ ఓం బిజినెస్. ఇప్పుడు టీవీ ఛానల్ ఉంటుంది, ఒక ఆయన ప్రవచనం ఉంటుంది, ఆ ప్రవచనానికి 1000 మంది వస్తారు. ఎందుకు? ఎంటర్టైన్మెంట్ కదా, నేను పాఠం మొదట్లో చెప్పాను మీకు, ప్రతివాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంటర్టైన్మెంటే, ప్రవచనంలో కూడా ఎంటర్టైన్మెంటే. లేకపోతే మరి ఈ వైలిన్లు తబలాలు ఎందుకు? ప్రవచనంలో వైలిన్లు తబలాలు ఎందుకు వచ్చాయి? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు జనం, వాళ్ళు దానికి రావాలి, దాంట్లో కూడా ప్రవేశపెట్టి ఆయన గద్దె మీద కూర్చుంటే పెద్ద సింహాసనం, బ్రహ్మాండమైన సింహాసనం, దానికి అలంకారాలు, దానికి చాలా ఖరీదుగా ఉంటాయి ఈ సింహాసనం, వెనకాల పద్మాకారంగా ఏవో అలంకారాలు, ముందు వెనక ఇటు అటు. ఓహో, విక్రమార్కుడు కూడా అలాంటి సింహాసనం మీద కూర్చున్నాడా అన్నట్టుగా ఉంటాయి ఈ సింహాసనాలు, పెద్ద పెద్ద సింహాసనాలు, వాటి మీద ఎత్తుగా కూర్చోవడం, మైకులు, హారతులు, ఆయనకి హారతి, ఆ సింహాసనానికి హారతి. అక్కడ ఓ భాగవతం పుస్తకం పెట్టాం, దీనికి హారతి ఇవ్వమన్నాం, ఓ కొంత హారతి ఆయనకి, కొంత హారతి పుస్తకానికి, కొంత హారతి సింహాసనానికి, పక్కన కృష్ణుడు విగ్రహం పెట్టడం, కొంత హారతి విగ్రహానికి. ఈ రకంగా ఎంత షో, అండ్ దెన్ సరిగ్గా ఆ టీవీలో లైవ్ ఉంటుంది, అది టీవీ ఛానల్స్ ఉంటాయి, వీటి మీద ఆధారపడి ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్లో లైవ్ ఉంటుంది. వాడు ఈయనకి సంజ్ఞిస్తాడు, అసంజ్ఞించి ఆ సంజ్ఞ ఇవ్వగానే వీడిని మొదలు పెడతాడు, మళ్ళీ వాడు సంజ్ఞించేపటికి ఈయన ఆపుతాడు. అక్కడ ఒక్కొక్క యూనిట్ మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఉంటుంది, ఆ కమర్షియల్ బ్రేక్కి తగ్గట్టుగా ఈయన టీచింగ్ ఏమి ఉండదుగా, ఊరికే ఏదో ఏముండదు, పెద్ద విషయమే ఉండదు. సో ఏదో నేను ఇమిటేట్ చేద్దామని అనుకుంటాను, చేయలేకపోతాను, నాకు చేత కాకుండా పోతుంది ఇమిటేషన్. సో హనుమ ఉన్నాడే, హనుమ గొప్ప రామభక్తుడు అని ఓ 2 నిమిషం ఆగాలి, ఎందుకంటే చాలా గంభీరమైన విషయం చెప్పే మరి ఆడియన్స్ దాన్ని ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకున్నాక మళ్ళీ ఇంకొకటి. చాలా గొప్ప రామభక్తుడు ఆ హనుమకు, ఎటు చూసినా రాముడు తప్ప ఇంకేమీ కనపడదు అనేప్పటికీ వైలిన్ అంటే దాంట్లో వైలిన్ ఎందుకు? చెట్టుకేసి చూస్తే రాముడు, పుట్టకేసి చూస్తే రాముడు. నేను మళ్ళీ కరెక్ట్గా చెప్పేస్తున్నాను, చూసారా మీరు గమనించారా, నేను ఇమిటేట్ చేద్దామని మొదలుపెట్టి నేను కరెక్ట్గా చెప్పేస్తున్నాను. కరెక్ట్గా చెప్పేస్తే ఇమిటేషన్ ఎలా అవుతుంది? నాకు చేతకాటలేదు ఇమిటేషన్ చేయడం. ఈ మధ్యలో తబలా,
హనుమ పైకి చూశాడు ఆమె డబడవో డబడవో అంత పైకి చూడడంలో అంత తబడా ఎందుకు అంటే ఏదో ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్ ఇలా పోతా ఏముండదు. అరగంట అయిన తర్వాత ఈయన చెప్పింది ఏమిటి, ఏదైనా ఓ పాయింట్ ఉందా అంటే నో పాయింట్, నో హెడ్ నో టెయిలు, తలా తోకాలేని ఉపన్యాసం, ఊక దంపుడు దానికి ఆ టీవీ ఛానల్. ఇప్పుడు ఈ ఆడియన్సు వాళ్ళు ఇచ్చేటువంటి దక్షిణలు చందాలు అవి, తర్వాత కమర్షియల్ బ్రేక్ ఉంటుంది, కమర్షియల్ బ్రేక్లో అడ్వర్టైజ్మెంట్లు, ఛానల్ రన్నింగు, ఈయన ఆ ఛానల్ వాళ్ళకి ఎంత ఇస్తారు, కమర్షియల్ బ్రేక్స్ ఈయనకి రెండు కమర్షియల్ బ్రేక్స్ ఈయనకి ఇస్తారు. హీ విల్ బి గివెన్ 2 కమర్షియల్ బ్రేక్స్ ఫర్ ఎవరీ హాఫ్ అన్ అవర్, 4 కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి, దాంట్లో 2 ఛానల్ వాడికి పోతాయి, 2 ఈయనకు వస్తాయి. ఆ టైంలో ఈయన తన కమర్షియల్స్ వేసుకోవచ్చు ఫ్రీగా, తన ఏదైనా అగరబత్తి ఇత్యాదులు అమ్ముతున్నారనుకోండి ఆ కమర్షియల్ వేసుకోవచ్చు, అది ఫ్రీగా వేసుకోవచ్చు. అలాగా ది డీలు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ, ఎందుకంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకే ఎంటర్టైన్మెంట్ దొరికింది. తబలాలు వీణలు వీళ్ళకేమో వాళ్ళకు ఉండే దక్షిణలు వాళ్ళకి లభిస్తాయి, ఛానల్ బాగా నడుస్తూ ఉంటుంది, కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, ఆ చెప్పి ఆయనకి డబ్బు వస్తుంది, ఛానల్ వాడికి డబ్బు వస్తుంది, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఎవరో నాలాంటి పోటీగాడు స్పాయిల్ స్పోర్ట్ ఎక్కడో వాడవచ్చు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు తప్ప, దీంట్లో ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ వెల్. దీని మీద మంచిగా స్టడీ చేసి ఓం బిజినెస్ అనే ఆర్టికల్ ఒక అతను ఒక ఎకనామిస్ట్ రాశాడు, పెద్ద బిజినెస్. కాబట్టి సన్యాసంలోనే అలా ఉన్నప్పుడు ఇంకా సంసారులలో ధనం మీద వ్యామోహం ఉంటుంది అని వేరే చెప్పాలండి, దాని ముఖం చూస్తేనే తెలుస్తుందిగా సంసారులు అంటే అలాగే ఉంటారు, ఇది ఉంది అది లేదు, అది లేదు ఇది ఉంది, ఇది ఉంది అది లేదు, ఇదే జీవితం అనుకుంటారు. మీరు గమనించారో లేదో నేను చెప్పలేకపోతున్నాను, అది ఎంత గంభీరమైన విషయమో ప్రతిపాదించడానికి నాకు తాహత చాలటం లేదు. సంసారంలో ఇంత కష్మలము ఇంత అసత్యము ఇదే కాని మరొకట్లేదు, కానీ జనులు ఇదే పరమ సత్యంగా భావిస్తూ జీవిస్తూ ఉంటారు. మరి ఏమిటనుకుంటున్నారు, సంసారం అంటే అలా ఉంటుంది. ఇదం ద్రవ్యం అద్య ఇదానీం మయా లబ్ధం, సో ఈ ధనాన్ని ఈరోజునే నేను పొందినాను, ఇదమన్యత్ ప్రాప్స్యే మనోరథం మనస్తుష్టికరం. మనోరథం అంటే మనస్తుష్టికరం అని అర్థం, మనస్సుకి సంతోషాన్ని ఆనంద సుఖాన్ని ఇచ్చేటువంటి ఈ కోరికను నేను ఇంకా తీర్చుకోవడం తర్వాయి ఇది నాకు తీరిపోతుంది, ఈ కోరిక నాకు తీరిపోతుంది. నాకు డైమండ్ రింగ్ పెట్టుకోవాలని మహాకోరికగా ఉంది, డైమండ్ రింగ్ పెట్టుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఇంతవరకు ఆ రింగ్ నాకు దొరకలేదు కానీ ప్లాన్ వేసేసాను, అప్పుడే ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టేశాను, ఇంకా నెక్స్ట్ మంత్ని నాకు డైమండ్ రింగ్ చేతికి వచ్చేస్తుంది అని సంతోషపడిపోతూ ఉండడం అలా. ఇదం ప్రాప్స్యే మనోరథం, ఇదమపి మే భవిష్యతి ఆగామిని సంవత్సరే. సో దుర్ముఖినామ సంవత్సరంలో ఇంత మటుకే సంపాదించాను, సుముఖినామ సంవత్సరం వచ్చేప్పటికీ అలాంటిది ఏదో ఉండే ఉండాలి. దుర్ముఖం ఉన్నప్పుడు సుముఖం ఉండదా, ఉండే ఉంటుంది. ఇప్పుడు హేమలంబనా ఇది, హేమలంబ హేమలంబయా హేవిలంబియా, ఇది ఇది వైయాకరణలు కూడా జుట్లు పీకేసుకున్నారు దీని గురించి. నేను హృషీకేశంలో ఉండగా ఫోన్లు వచ్చాయి నాకు, నేను కూడా ఫోన్లు చేశాను, ఈ హేవిలంబి ఏమిటి, నన్ను ఎవరో అడిగారు, నాకు తోచినటువంటి సమాధానం నేను చెప్పాను. సో ఇది చాలా చిత్రమైన పేరు, అది దాంట్లో మధ్యమ పదవ లోప సమాసం ఏదో ఉందని ఏదో చెప్పాను నేను. హేవిలంబి హేమ విలంబి, హేమ విలంబి మా అరిగిపోయింది, మా డ్రాప్ అయిపోయింది, హేవలంబి అయింది, ఆ వలంబి విలంబి కాదు వలంబి, హేమ వలంబి అల్లోపం, భాగురి అల్లోపము అని ఒకటి ఉంది, అవలంబియే వలంబి అయింది, హేమ అవలంబి ఆ తీసేయండి. హేమ వలంబి అంటే బంగారాన్ని పట్టుకుని వ్రేలాడుట, హేమ అంటే బంగారం,
మొత్తానికి ఆ పేరులో బంగారం ఉందని అందరూ చెప్తూనే ఉన్నారుగా, నేను చెప్పాను బంగారం ఉందని. ఎటు వచ్చి నా మకారం జారిపోయింది. ఎలా అయితే గోదాశబరి, గోదాశబరిలో షా డ్రాప్ అయిపోతే ఏం మిగిలింది? గోదావరి, వభయోర భేద గోదావరి. దా డ్రాప్ అయిపోతే గోదారి, వా డ్రాప్ అయిపోతే గోదారి. ఆ రకంగా హేమ వలంబి బంగారాన్ని పట్టుకోవడము అని. కాబట్టి దుర్ముఖి నామ సంవత్సరంలో బంగారం దొరకలేదు మనకి, హేమవలంబి నామ సంవత్సరంలో దొరికేస్తుంది అని వీడు సంతోషపడుతూ ఉంటాడు. అయిపోయింది, ఫినిష్ చేసేస్తున్నాం, టైం అయిపోయింది. ఆగామిని సంవత్సరే పునః మే భవిష్యతి, రాబోయే సంవత్సరంలో నాకు డబ్బు దొరికేస్తుంది. తేన అహం ధనీ విఖ్యాతో భవిష్యామి, ఆ డబ్బంతా నాకు వచ్చేస్తే లోకంలో కూడా నాకు ధనవంతుడనే పేరు వచ్చేస్తుంది, నేను హ్యాపీగా ధనవంతుడిగా అయిపోతాను అని ఆ విధంగా వీడు సంతోషపడుతూ ఉంటారు. ఈ అసురులు, వీళ్ళ అసురుల మాట ఏమంటే, అసురుల గురించి చెప్తున్నారా మా గురించి చెప్తున్నారా అంటే అంతే, అలాగే ఉంటుంది సంసారం అంటే అలాగే ఉంటుంది. మా గురించి అనండి, మీ గురించి అనండి, ఏమనండి, మొత్తానికి అసుర లక్షణం ఇలాగే ఉంటుంది. ఈ నేను చెప్పే పాఠం ఇది కొంచెం గంభీరంగా ఆలోచించాల్సినటువంటి పాఠం. దీని గురించి మళ్ళీ క్లాసులో నేను మళ్ళీ ప్రస్తావన చేస్తా. ఈ హ్యూమన్ సైకాలజీని ఆలస్యం చేశాను. రేపు ఆదివారం నేను ఫ్రీగా లేను, వేరే కార్యక్రమం ఉన్నది. రేపు శంకర జయంతి కాబట్టి మీకు అందరికీ శంకరాచార్యుల ఆశీస్సులు లభించుగాక. నేను మళ్ళీ శనివారం నాడు క్లాస్ తీసుకుంటా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మక్షీయమావృగుతుంది. మళ్ళీ మొదలు పెడతాయి నవ్వడం, నా ఆకులను నవ్వడం మొదలు పెడతాయి. ఆ సంసారంలో ఉండే జనులు కూడా అనేకానేకములైన కోరికలను పెట్టుకుని ఆ కోరికల వెంట పరుగులు తీస్తూ వాటికి బానిసలై ఆ కోరికలను తీర్చుకుంటూ అదే ప్రయత్నంలో అనేకములైన దుఃఖములను అనుభవిస్తూ ఆ దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు. దుఃఖాన్ని గురించి కంప్లైంట్ చేస్తారు. ఆ దుఃఖానుభవం ఒక కొలిక్కి వచ్చిన వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి అవే కోరికల్ని అవే భోగములను వెతుక్కుంటూ ఉంటారు. ఆశా పాశశతైర్బద్ధాః. సో అనేకములైన కోరికలతో బంధింపబడి ఉంటారు, సంసారులలో ఉంటారు. అది అసుర సంపద యొక్క లక్షణం. అది శ్రీరామకృష్ణుల వారు ఈ సంసారాలని దేంతో పోల్చారంటే, ఈ పాముతో, పాము పెద్ద కప్పని, బేకురు కప్ప, పెద్ద కప్ప ఒకటి ఉంటుంది, ఆ కప్పని పట్టుకుంటుంది. ఆ కప్పని మింగలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళదు. పాము మెడ సన్నగా ఉంటుంది, పొట్టెంత ఉంటుంది కానీ మెడ మాత్రం సన్నగానే ఉంటుంది. ఆ మెడలోంచి, ఆ కంఠంలోంచి ఆ కప్ప లోపలికి వెళ్ళదు. పోనీ కప్పని బయటికి విదిలిపెట్టేస్తుంది అంటే అది నోట్లో ఇరుక్కుని ఉంటుంది. ఆ కప్ప నోట్లో ఇరుక్కుని ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటుంది. దీని కోరలు దాని శరీరంలో దిగి ఉంటాయి. దాన్ని వదిలించుకోద్దాం అనుకున్నా, ఒకవేళ పాము ఈ కప్ప మనం మింగలేకపోతున్నాం, దీన్ని బయటకు తోసేద్దాము అని అనుకున్నా బయటికి తోయలేదు. కొంత రక్తం అది రుచి చూసి ఉంటుంది, బయటికి తోయడానికి బుద్ధి రాదు కాబట్టి దాన్ని అలా పట్టుకుంటుంది. బయటికి తోసేయను లేదు, లోపలికి మింగను లేదు. అలాగ సతమతమైపోతూ ఉంటుంది ఆ పాము. ఆ కప్పని పట్టిన పాము చాలా సతమతమైపోతూ ఉంటుంది. మీరు పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంది, మీరు గమనించారో లేదో, వాళ్ళ అనుభవం. కప్పని పట్టిన త్రాచు అయితే వాళ్ళు భయపడరు దానికి. చక్కగా సావకాశంగా వెళ్ళి కర్రలతో దాన్ని మోది చంపేసి చక్క వస్తారు. ఎందుకంటే కప్పని పట్టిందంటే ఆ పాము ఇంకా కదలలేదు, అలాగ పడు ఉంటుంది. వీళ్ళందరూ కర్రలు తీసుకుని వెళ్ళినా కూడా అలాగే పడు ఉంటుంది. వాడు అంటాడు, అరే పామురా అంటాడు అని. వీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి లోపల, అరే కప్పని పట్టిందిరా అంటాడు. అయితే పర్వాలేదులే, ఇంకా దొరికేసింది, ఇంకా దాని అక్కడికి పోదు అని వెళ్ళి సావకాశంగా వెళ్ళి దాన్ని మొత్తేస్తారు.
లేకపోతే కప్పని పట్టని పాము మామూలు పాము అయితే వీళ్ళకి దొరకదు, అది అది జరజరజర పాకేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది, వీళ్ళు కర్ర ఎత్తి లోపలనే పారిపోతుంది అది. కానీ కప్పని పట్టిన పాము చక్కగా వీళ్ళు దాన్ని మొత్తి చంపి చక్క వస్తారు. సో సంసారులు అలా ఉంటారు, ఏదో ఒకదాన్ని పట్టుకుంటారు, ఒకదాన్ని పట్టుకుంటారు, మరో దాన్ని పట్టుకుంటారు, మరో దాన్ని పట్టుకుంటారు. ఆశా పాశ శతైర్ బద్ధాహ అనేకములైనటువంటి భోగ్యములను అలాగా పట్టుకుంటూ ఉంటారు, కోరికలు కోరుకుని ఆ భోగ్యములను పట్టుకుంటూ ఉంటారు. ఆ పట్టుకున్నవి అవి దాన్ని అరిగించుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు, ఆశ ఎక్కువగా ఉండడం చేత విడిచిపెట్టను లేరు. ఆ విధంగా ఆ బంధంలో చిక్కుకొని ఉంటారు. సో ఈ సంసార బంధం అనేది, సంసారం అనేది ఎలా ఉంటుందంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మెలమెల మెరిసిపోతూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నిజానికి శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పేవారు, చేపలకి వల వేస్తారు, ఆ వల వెదురు కర్రలతో తయారు చేసిన వల, ఆ వలని ఆ ప్రవాహానికి అడ్డంగా కట్టేసి వెళ్ళిపోతారు. ఆ చేపలు అలా చక్కగా అలవోకగా ఈదుకుంటూ వస్తాయి. ఆ పైనుంచి సూర్యుని యొక్క కిరణములు ఆ నీళ్లలో ఆ తరంగములలో పడి ప్రతిఫలిస్తూ చక్కటి ఒక దృశ్యము, వింత దృశ్యము ఆ చేపలకి కనపడుతూ ఉంటుంది. ఎంత బాగుందో, ఈ వల కారణంగా నీరు గలగలగలగల ప్రవహిస్తూ సూర్యకారణములు దాంట్లో పడుతూ ఆ ధ్వని ఆ దృశ్యము అది ఎలా ఉంటుందంటే ఏదో 3D సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఆ చేపలకి మహాకర్షణతోటి మహోత్సాహంతో అలవోకగా ఈదుకుంటూ కంగారు లేకుండా, మీరు ఎప్పుడైనా చేప ఈదడం చూసారా, ఎంత సున్నితంగా సునాయాసంగా ఎంత ఫ్యాషన్గా ఈదుకుంటూ వెళ్తుంది, అలా ఈదుకుంటూ వెళ్ళి ఆ వలలో చిక్కుకుంటుంది. ఇంకా ఒక్కసారి వలలో చిక్కుకుందంటే ఇంకా బయటపడే ప్రసక్తే లేదు, బయటికి రాలేదు ఇంకా. ఆ వలలు అలా ఉంటాయి, వాటిలో దాంట్లో పడ్డమే తప్ప బయటకు వచ్చే పనే లేదు అసలు. ఆ విధంగా సంసారులు అలా 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 చిక్కుకుంటారు. బ్రహ్మచారి అమ్మాయిని చూసి అబ్బో ఎంత ఆకర్షణ పడిపోయి చిక్కుకుంటాడు. తర్వాత వివాహం అయిన తర్వాత ఇంకొక ఆశ పెట్టుకుని పిల్లలని చెప్పేసి సంతానమని దాంట్లో చిక్కుకుంటాడు. తర్వాత ఈ సంతానం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అనేకములైన దుఃఖాలను అనుభవిస్తూ మళ్ళీ ఆ సంతానానికి తాను పొందిన దుఃఖం వాళ్ళు ఎందుకు మాత్రం తప్పించుకోవాలని మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి కంగారు పెట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి దాంట్లో చిక్కుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి సంతానం కలిగితే గ్రాండ్ చిల్డ్రన్ అని వంశాంకురం అని పేర్లు, ఇలాంటి మంచి అందమైన పేర్లు పెట్టుకుని వంశాంకురము మనవడు మన ఆస్తినంతని వీడు కాపాడుతాడు అని ఇలాగంటి వ్యామోహము, ఇమాజినేషన్, నా పేరు ప్రతిష్టలను వీడు కాపాడుతాడు. పేరు ప్రతిష్టలు అనేవి కల్పన కదూ, నేను పోగేసిన ఆస్తి అంతా వీడు కాపాడుతాడు. ఆస్తి కల్పన కదూ, ఆస్తి సత్యమా? ఆస్తి అంతా కల్పన కదూ, నేను పోగేసిన డబ్బు వీడు భద్రం చేస్తాడు, అంతా కల్పన. సో ఆ విధంగా ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళతోటి వాళ్ళపై కోరికలను పెంచుకుని ఆ విధంగా బంధింపబడి మనిషి బతుకుతూ ఉంటాడు. ఆశా పాశ శతైర్ బద్ధాః కామక్రోధ పరాయణాః. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మానవుల యొక్క లక్ష్యం ఏమిటంటే కామ అంటే కామ్యంతే ఇది కామాహ, ఆ భోగ్యములే వాళ్ళకి పరమ లక్ష్యము. అయనము అంటే లక్ష్యము, భోగ్యములే పరమ లక్ష్యము, భోగ్యములే కావాలి. సో ధర్మార్థ కామ అని పురుషార్థాలు మూడు పెట్టారు. ఈ మూడు పురుషార్థాలలో కామ పురుషార్థము బయట ఉంటుంది, అంటే కోరిక భోగ్యములు బయట ఉంటాయి, భోగ్యములను కోరేటువంటి మనస్సు లోపల ఉంటుంది. అయితే భోగ్యములు చాలా ఖరీదవుగా ఉంటాయి, అవేమీ తేలికగా లభించవు, వాటి ఖరీదవుతుంది. అంటే అర్థము చాలా అవసరం, కామ పురుషార్థంతో పాటుగా అర్థపురుషార్థాన్ని కూడా మీరు సేవించాల్సి ఉంటుంది. మీరు పెద్ద బంగాళా దాంట్లో మంచి ఉత్సాహంగా జీవించాలి అని మీరు నిశ్చయంగా లక్ష్యంగా పెట్టుకున్నారనుకోండి, దాన్ని కామ అంటారు. మరి దానికి డబ్బు అవసరం, ఆ డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసి మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు? ఉద్యోగంతో పాటుగా ఇంకేదో కూడా చేయాల్సి ఉంటుంది, ఏదైనా లంచం పుచ్చుకోవడమో లేకపోతే ఏదైనా బిజినెస్ సైడ్ బిజినెస్ పెట్టడమో ఏదో ఇంకోటి కూడా చేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి. అయితే మరి దేహత్యాగం అయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటాడు. అదో స్వర్గం అనేది మనుషులను చాలా గట్టిగా ఆకర్షిస్తూ ఉంటుంది. స్వర్గం, స్వర్గాన్ని చూసి వచ్చిన వాడు ఎవడూ లేడు. చూసి రావడం అనేది ఏమీ ఉండదు, ఇది కేవలము విశ్వాసమునకు సంబంధించిన విషయం. మనుష్యులు విశ్వాసమును చాలా గట్టిగా స్వీకరిస్తారు. ఆలోచించడం కంటే విశ్వసించటమునందు ప్రీతి ఎక్కువను కలిగి ఉంటారు. ఆలోచించి వాడు ఏమనుకుంటాడంటే, ఏదో స్వర్గము భవిష్యత్తులో ఎక్కడో ఎక్కడో స్వర్గము అని అనుకోవడం కంటే, ఇప్పుడు ఇక్కడ మనం స్వర్గాన్ని ఎలాగ సాధించుకోగలుగుతామా, ఈజ్ ఇట్ పాసిబుల్, ఇఫ్ సో హౌ అని ప్రశ్నించి ఆలోచించేటువంటి స్వభావము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎవరో ఆలోచించరు. అలా గతానుగతికో లోక, ఇతరులు వెళ్ళిన దారిలోనే మనం కూడా వెళ్ళాలని ఆలోచిస్తారు తప్ప, ఎక్కడో స్క్రిప్చర్స్లో చెప్పారు ఇది స్వర్గం ఉన్నది కాబట్టి నాకు ఆ స్వర్గం కావాలి భవిష్యత్తులో, అది ఎలా లభిస్తుందంటే ఈ కర్మ ద్వారా లభిస్తుంది అంటే ఆ కర్మను అనుష్ఠించే ప్రయత్నం చేస్తాడు. దాని పేరే ధర్మము అని అంటారు. ఇప్పుడు మామూలుగా చేసే కర్మలు ఉంటాయి, మీరు లోకంలో చేసే కర్మలు ఉంటాయి, అన్ని టీవీల్లో అవన్నీ అవే వస్తూ ఉంటాయి, ఏది చూసినా అదే కర్మ వస్తుంది. ఉదాహరణకి మన తిరుపతిలో ఏవో రిచువల్స్ అవుతూ ఉంటాయి, ఆ రిచువల్స్కి వ్యాఖ్యానం చేసి వాళ్ళు ఉంటారు. ఆ వ్యాఖ్యానం మీరు వింటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఏమని చెప్తారంటే, ఇదిగో ఈ వసంతోత్సవాన్ని తిలకిస్తే, చూడడానికి తిలకించడం అని పేరు. మామూలుగా చూస్తే అంటే దాంట్లో ఏమీ పెద్ద స్పెషల్ లేదు, ఊరికే ప్రతిదీ చూస్తున్నాం, అలాగే గోడకేసి చూస్తున్నాం, సినిమా చూస్తున్నాం, మార్కెట్లో జనాల్ని చూస్తున్నాం, ట్రాఫిక్లు చూస్తున్నాం, వసంతోత్సవం చూస్తున్నాం, కాబట్టి చూడడంలో స్పెషల్ లేదు. తిలకించడం అంటే కొంత స్పెషల్. దర్శించడము, దేవుణ్ణి చూశాను అంటాడా, అండ్ దేవుణ్ణి దర్శించాను అంటాడు. సో అలాగే ఉంటే అలా అలవాటు అన్నమాట. ఆ వసంతోత్సవాన్ని తిలకించినట్లయితే, సో వసంతోత్సవం అంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, వరడదన మంది చేరి దే విల్ బి డూయింగ్ సంథింగ్, సమ్ రిచువల్ దే డూ, అది మనం కూర్చుని చూడడం, మనం పార్టిసిపేషనే ఉండదు. ఊరికే అలాగా క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా వసంతోత్సవాన్ని చూడడం. నేను క్రికెట్ చూస్తూ ఉంటాను, లేకపోతే టెన్నిస్ చూస్తూ ఉంటాను, నా అలవాటు నాది. వీళ్ళ అలవాటు వసంతోత్సవం చూడడం అలవాటు, నాకు టెన్నిస్ చూడడం అలవాటు. టెన్నిస్ బ్యాట్ పట్టుకోవడం నాకు చేత కాదు, వసంతోత్సవంలో మంత్రం ఏమిటి తంత్రం ఏమిటి వాళ్ళకి చేత కాదు, నాకు వాళ్ళకి తేడా ఏముంది, తేడా ఏమీ లేదు. దేర్ ఇస్ నో పార్టిసిపేషన్. ఊరికే అలా చూస్తూ ఉంటే ఆ వ్యాఖ్యాత కూడా డౌట్ వచ్చిందో ఏమో, వాడు అంటాడు ఆ వ్యాఖ్యాత అంటాడు, చదువుకున్నాడు కదా, చదువుకున్నందుకు ఆ తెలివితేటలు ఉపయోగించి వసంతోత్సవం చేస్తే స్వర్గం వస్తుందంటే విన్నవాళ్ళందరూ వేలమొహాలు వేస్తారు. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాడు చేయట్లేదు కదా వసంతోత్సవం, చేసేవాడు పట్టించుకొనే పట్టించుకోడు ఈయన చెప్పేది. ఈయన చెప్పేది వాళ్ళ కోసం కాదు, ఇవి చూసి వాళ్ళ కోసం. అంచేత ఆయన తెలివితేటలతో ఏం చేస్తాడంటే, వసంతోత్సవం చేస్తే స్వర్గం అని మానేసి వసంతోత్సవాన్ని తిలకిస్తే స్వర్గం వస్తుందంటాడు. వీళ్ళందరూ తలకాయలు ఊపి ఎంత బాగా వ్యాఖ్యానం చేశాడరా అని ఆయన్ని ప్రశంసిస్తారు. నాలాంటి వెర్రిముఖం ఒకడు ఏమండి, తిలకిస్తే స్వర్గం ఎలా వస్తుంది, చేస్తే రావాలి తప్ప చూస్తే ఎలా వస్తుంది అని నాలాంటి పెద్దవాడు ఎవడని, నాలాంటి వెర్రిముఖం ఎవడని అడిగాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రశ్న వేసిన వాడిని ఎత్తి మీద ఓ కొంత తుట్టపారేస్తారు. పైగా వాడిని ఏమంటారు, చూడరా వెంకటేశ్వర స్వామిని కాదంటున్నాడు అంటారు. నేను వెంకటేశ్వర స్వామిని కాదన్నానా? నేను వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కాదన్నా, నేను వెంకటేశ్వర స్వామికి భక్తుడిని, నేను ఎప్పుడూ కాదు. నేను మీరు వేసే వేషాలు కాదంటున్నాను తప్ప వెంకటేశ్వర స్వామిని కాదన్నానా? నేను ఎప్పుడైనా మీరు వేసే వేషాలు కాదంటున్నాను, మీరు చెప్పే కాకరకాయలు కథలు కాకరకాయలు కాదేమో అంటున్నాను, అంతేకాని వెంకటేశ్వర స్వామిని నేను కాదనలేదు. కానీ వాళ్ళు ఏమంటారు, వీడు వెంకటేశ్వర స్వామిని కాదంటున్నాడురా అని తోసేస్తారు. మానవులు అలా ఉంటారు. కాబట్టి స్వర్గము కోసం అంటే ధర్మార్థ కామ వీటి కోసమే వీళ్ళు పరితపిస్తూ ఉంటారు. దాంట్లో ధర్మాన్ని కూడా పీకేస్తే ఇంకేం మిగిలింది, అర్థకామాలు మిగిలాయి. అర్థకామములే ప్రధాన లక్ష్యము. వీడు మహాబుద్ధిమంతుడైతే ధర్మం దాకా వస్తాడు,
ధర్మం అంటే ఇప్పుడు నేను చెప్పానుగా, కర్మలు చేస్తే స్వర్గానికి వెళ్ళడం, దాన్ని ధర్మము అంటారు. అంతవరకు వస్తాడు. అంతే తప్ప అసలు కామనల నుండి విముక్తి, ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్ అనే ఆలోచన కూడా చెయ్యడు. ఆ కామపరాయణుడుగానే ఉండిపోతాడు. దీంట్లో ఏమవుతుందంటే, మనిషి కామపరాయణుడుగా ఉన్నప్పుడు అంటే భోగములే లక్ష్యము అన్నట్టుగా ఎప్పుడైతే మనిషి ఉండిపోతాడో, ఈ భోగములు అవి అప్పుడప్పుడు గుచ్చుకుంటాయి. ఎప్పుడైతే గులాబీ పువ్వుల్ని నాకు చాలా ప్రీతి అని ఆ గులాబీ పువ్వులతోటి వీడు ఆడుకుంటున్నాడు అనుకోండి, తక్కువన ముళ్ళు ఒకటి గుచ్చుకుంటుంది. లేకపోతే ఆ గులాబీ పువ్వుల్లో వ్యాస్ప్ ఒకటి ఉంటుంది, ఒక పురుగు ఒకటి ఉంటుంది, అది వీడిని కుట్టుతుంది. అలాంటిది ఏదో అవుతుంది. అయినప్పుడు వీడి కోపం వచ్చేస్తుంది, ఏమిటో ఈ ముళ్ళు, గులాబీ పువ్వులను ముళ్ళు తీసి సప్లై చేయాలని తెలియదు, డబ్బులు పుచ్చుకుంటారని వాళ్ళ మీద తిట్టుకుంటాడు. ఈ పురుగు మీద కోపం వచ్చి ఓ కట్ట కట్టె ఏదో పుచ్చుకుని, ఒక అట్ట పుచ్చుకుని దాని నెత్తి మీద మొత్తి దాని ప్రాణం తీసేస్తాడు, ఇంకా మళ్ళీ దగ్గరికి రాకుండా. ఇలాంటివేమో చేస్తాడు. క్రోధ కామ క్రోధపరాయణ మానవులు ఆ విధంగా చాలా ద్వేషబుద్ధితోటి ఉంటారు. సో క్రోధము అంటే చాలా బ్రూటల్గా, చాలా కర్కశమైనటువంటి స్వభావాన్ని కలిగి, ఆ కర్కశ స్వభావంతో చెట్టు జామలను వినాశం చేయటము, ఇతర వ్యక్తులపై కర్కశత్వాన్ని ప్రదర్శించటము, ఇతరులకు హానిని చేయడము, తర్వాత ఇంట్లో వాళ్ళ మీద క్రోధాన్ని ప్రదర్శించడము, ఇంట్లో వాళ్ళని ద్వేషించడము, సో ఈ విధంగా, తర్వాత ఎంటైర్లీ సెల్ఫిష్, అంత స్వార్థము, గూడు కట్టిన స్వార్థము వలె మనుషులు జీవిస్తూ ఉంటారు. ఇదంతా కూడా అసుర లక్షణము. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే, మనిషి లోపల మార్పు రావడం కోసం ఈ చర్చ అంతా కూడా, ఆ ట్రాన్స్ఫర్మేషన్. మనిషి బయట మార్పు ఏమీ రానక్కర్లా, బయట చాలా మార్పు వచ్చేసింది. చెప్తున్నాం కదా, ఇప్పుడు ఒకప్పుడు కొండ గుహల్లో బతుకుతూ పశువు చర్మాన్ని, చంపిన పశువు యొక్క చర్మాన్ని, ఒకప్పుడు రక్తం ఓడుతున్న చర్మాన్ని కూడా ధరించి ఉన్న మనిషి భాష ఎరగ, భాష కూడా లేకుండగా సంజ్ఞలతో బతుకుతూ ఉండేటువంటి మనిషి భాషల్ని కనిపెట్టాడు, ప్రయాణ సాధనాలని కనిపెట్టాడు, ఆఖరికి రాకెట్లను కూడా కనుక్కొని చంద్రమండలానికే వెళ్ళొచ్చాడు. మార్స్కి వెళ్ళాలని కలలు గంటున్నాడు మనిషి. ఆ బాహ్యంగా చాలా గొప్ప మార్పు తీసుకురాగలిగినాడు, గొప్ప వికాసమే వచ్చింది. కానీ ఆంతరంలో మటుకు ఏ వికాసము లేకుండా కామక్రోధపరాయణులుగానే ఉండిపోయినాడు మనిషి. అయితే దీంట్లో ఇంకొక విషయం చెప్పక తప్పదు. చాలామంది ఏం చేస్తారంటే, ఈ కామక్రోధములను జనులలో తగ్గించటం కోసం మనం జనులందరినీ ఆర్గనైజ్ చేయాలి అని ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా జనులందరినీ పోగేసి వాళ్ళని ఒక గ్రూప్ కింద తయారు చేసి, ఆ గ్రూపుకు పేరు పెట్టి, దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసి, దానికి ఒక డ్రెస్ కోడ్ పెట్టి, దానికి ఒక బొట్టు జుట్టు ఇలాంటి కోడ్లన్నీ పెట్టి, దానికి ఒక గురువుని తయారు చేసి, ఆ గురువుకు వీళ్ళందరూ శిష్యులుగా ఉండి, ఆ విధంగా మార్పు వస్తుందని మీరు అనుకోద్ది అన్నాడు కూడా. ఆ విధంగా మార్పు రాదు. మనిషిలో మార్పు వచ్చేటువంటి పద్ధతి అది కాదు. ఇవన్నీ కూడా మరి విచారం చేస్తే చాలా చిత్రంగా ఉంటాయి. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, మేము గురువులము, సమాజాన్ని అంతని కూడా మేము వ్యవస్థితము చేసి, ఆర్గనైజ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకొస్తాము అని మొదలు పెడతారు. అది కరెక్ట్ కాదు, అది అలా వర్కౌట్ కాదు. మార్పు మనిషిలో రావాలి తప్ప సమాజంలో రాదు. మనిషి మార్పు ప్రతి మనిషిలోనూ రావాలి. ధర్మో రక్షతి రక్షిత అని ఉందో వాక్యం, దాన్ని జనులు ఎంత మిస్లీడింగ్గా వ్యాఖ్యానం చేయాలో అంత మిస్లీడింగ్గాను వ్యాఖ్యానం చేస్తారు. ధర్మమును మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది. అక్కడ అది మనిషిని ఉద్దేశించి చెప్పినటువంటి బోధ. అది దీంట్లో మహాభారతంలో వచ్చింది. మహాభారతం దాని ఆరిజిన్, ధర్మో రక్షతి రక్షిత, మనిషికి బోధ.
ఒరే మానవుడా, నువ్వు ధర్మాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది అని మనిషిని ఉద్దేశించి చెప్పారు తప్ప, మీరందరూ ఒక సొసైటీగా ఏర్పడి ధర్మాన్ని రక్షించండనో లేకపోతే ఒక గ్రూప్గా ఏర్పడి ధర్మాన్ని రక్షించండనో చెప్పలేదు. అలాగా గ్రూపుగా ఏర్పడితే ధర్మరక్షణ అవ్వదు, కామక్రోధాలే కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు జనులందరినీ కమ్యూనిజం పేరుతోటి మీరు ఆర్గనైజ్ చేశారనుకోండి, అప్పుడు కమ్యూనిస్టు కామక్రోధాలు ఉంటాయి. క్యాపిటలిజం పేరుతో ఆర్గనైజ్ చేశారనుకోండి, క్యాపిటలిస్టు కామక్రోధాలు ఉంటాయి. అదే భారతదేశంలో అయితే జనులందరినీ వైష్ణవం పేరుతో ఆర్గనైజ్ చేశారనుకోండి, వైష్ణవ కామక్రోధాలు ఉంటాయి. శైవం పేరుతో ఆర్గనైజ్ చేశారనుకోండి, శైవ కామక్రోధాలు ఉంటాయి. మీరు చేయాల్సింది జనాల్ని ఆర్గనైజ్ చేయడం కాదు, మీరు చేయాల్సింది ఏమిటంటే మీ హృదయంలో మీరు దర్శించి మీ లోపల మార్పును మీరు తీసుకురావాల్సి ఉంటుంది. దట్ ఇంటీరియర్లో మార్పు రావాలి. మానవుడు ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటివరకు ఇంటీరియర్లో మార్పు ఏమీ రాలేదు, అలాగే ఉండిపోయినారు, కామక్రోధాలతోటే ఉండిపోయినారు. బాహ్యంలో వచ్చింది మార్పు, కాబట్టి బాహ్యంలో ఇంకా కొంత మార్పు తీసుకురావాలి అన్నది అనవసరం. ఇప్పుడు గోడకి నామాలు పెట్టేశారనుకోండి, మన గోడకి రంగు వేసి నామాలు పెట్టేశారనుకోండి, అది అలాంటి మార్పు అక్కర్లా. మీరు నామం పెట్టుకుంటే మీరు పెట్టుకోవాలి తప్ప గోడలకి కిటికీలకి నామాలు పెట్టక్కర్లా. మీరు పెట్టుకున్న నామం ఏదో మనస్సుకి నామం పెట్టాలి తప్ప ముఖానికి నామం పెడితే ఏమైనట్టు. సో కపడా రంగాయ మన్నహి రంగాయ అనేదో సామెత ఒకటి ఉంది, కబీర్ దాస్ అంటాడు. వస్త్రాలకి రంగు వేసాడే తప్ప మనస్సుకి భక్తి అనే రంగు వేయలేకపోయాడు అది అని. కాబట్టి బాహ్యంలో మార్పు కాదు, ఆంతరంలో మార్పు రావాల్సి ఉంటుంది. ఆంతరంలో కామక్రోధములను తీసివేయగలగాలి. సో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. అయితే అసురులు ఆ కామక్రోధములనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు బతికేస్తూ ఉంటారు. సో ఈ హంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయా. నేను ఈ మాట చాలాసార్లు చెప్తూ ఉంటా, భోగములు అనేవి చవక ఉండవు, ఖరీదవుతాయి. భోగములు చవకగా ఉండవు, చాలా ఖరీదుగా ఉంటాయి. అర్థం బాగా డబ్బు కావాలి, కొద్ది డబ్బు సరిపడదు, చాలా డబ్బు కావాలి. ఇప్పుడు మీరు ఓ బంగాళాలో నివాసం ఉండాలి, రెండు మూడు కార్లు ఉండాలి, వాటికి డ్రైవర్లు ఉండాలి, మరి ఇన్నుంటే మీ పనులు చూసి పెట్టేందుకు సెక్రటరీ ఉండాలి, అందరినీ డ్రైవర్లని మీరే పిలుచుకోవడం మీకు ఎక్కడ కుదురుతుంది, సెక్రటరీ ఉండాలి అని ఈ విధంగా మీరు పెట్టారనుకోండి, ఎంత డబ్బు అవసరం ఉంటుంది? నెలకో 25,000 జీతం వస్తే సరిపడుతుందా? సరిపడదు. నెలకో 5-6 లక్షలు వచ్చినా కూడా సరిపడదు, చాలా ఎక్కువ డబ్బు కావాల్సి ఉంటుంది. అర్థము సరిపడదు, అర్థ సంచయము, బాగా డబ్బును పోగేయాల్సి ఉంటుంది. బాగా డబ్బును పోగేసినప్పుడు మాత్రమే మీరు ఖరీదైనటువంటి వస్త్రాలను ధరించడం, స్త్రీలైతే ఖరీదైన ఆభరణాలను పెట్టుకోవడం, ఈ మధ్యకాలంలో పురుషులు కూడా పెట్టుకుంటున్నారు, ఖరీదైన ఆభరణాలు పురుషులు కూడా పెట్టుకుంటున్నారు, చేతికి 5 వేళ్ళు ఉంటే 4 వేళ్లకు ఉంగరాలు పెట్టేసుకుంటున్నారు, ఒక 2 చేతులకి పెట్టేసుకుంటున్నారు, 2 4 8 2 చేతులకి పెట్టేసుకుంటున్నారు. మామూలుగా పూర్వం సామెత ఉండేది, అతను జమీందార్రా, చేతికి 4 వేళ్లకి ఉంగరాలు ఉన్నాయి అని అనేవారు పల్లెటూళ్ళలో. ఇప్పుడు 4 వేళ్ళు పోయి 5 వేళ్ళు 2 చేతులు 2 5లు 10 ఉంగరాలు పెట్టేసుకుంటున్నారు. ఓ గన్ మ్యాన్ గన్ పేలుస్తున్నాడు, శత్రువు వెయిట్ చేస్తున్నాడు, గన్లో 6 బుల్లెట్స్ ఉంటాయి. శత్రువు అంటాడు, ఐ కౌంటెడ్ ది బుల్లెట్స్, యు హవ్ ఫైర్డ్ 6 బుల్లెట్స్ అని అంటాడు వాడు. అంటే వాడి అభిప్రాయం ఏమిటి, ఇంక ఇప్పుడు నీ పని అయిపోయింది, ఇప్పుడు నేను మొదలు పెడతాను అని వాడి అభిప్రాయం. అంటే వీడంటాడు, యు కౌంటెడ్ 6 బుల్లెట్స్, ఐఎమ్ కౌంటింగ్ 2 గన్స్ అని ఇంకో గన్ తీస్తాడు. సో ఆ విధంగా ఒక చేతికి వేళ్ళకి 4 వేళ్ళు అని లెక్క పెడితే నువ్వు ఒక చేతి లెక్క పెడుతున్నావు, నేను 2 చేతులు చూసుకో అని 2 4 8 ఉంగరాలు పెట్టేసుకోవడం, అది కూడా పోతే 2 5 10 ఉంగరాలు పెట్టేసుకోవడం, అలా తయారయ్యారు. సో ఉంగరాలు పెట్టేసుకోవాలంటే డబ్బు కావాలి. ఉంగరానికి ఓ స్టోన్ ఉండాలి, ఊరికే ఉంగరం ఉంటే సరిపడదు, ఓ స్టోన్ ఉండాలి. ఆ స్టోన్ ఖరీదైన స్టోన్, జెమ్ స్టోన్, మామూలు స్టోన్ కాదు, జెమ్ స్టోన్. 9 జెమ్ స్టోన్స్ ఉండాలి. అంటే ఎంత ఖరీదు ఉంటుంది,
సో ఇలాంటి వేషాలు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తూ ఉంటారు. అంటే చాలా డబ్బు కావాలి, అర్థ సంచయాన్, చాలా డబ్బు కావాలి. ఇప్పుడు బర్త్డేకి మీరు పత్ని భార్యకు మీరు నెక్లెస్ ఇవ్వాలనుకోండి, ఈ నెక్లెస్లు అమ్ముతారు వీళ్ళు ఈ జ్యువెలర్స్ 125,000 500,000 అలాంటి నెక్లెస్లు అమ్ముతారు. వాడు ఏమంటున్నాడంటే నువ్వు నీ భార్యకి ఈ 200,000 ఖరీదైన నెక్లెస్ ఇవ్వకపోతే ఆమెకు నువ్వు బర్త్డే నాడు అన్యాయం చేసిన వాడు అవుతావు అని అడ్వర్టైజ్మెంట్ నేను చూశాను. అంటే వాడు నేర్పి పెడుతున్నాడు అన్నమాట, మీరు ఇలాంటి బర్త్డేకి ఇటువంటివి ప్రెజెంట్లు ఇవ్వాలి. ఈ రకంగా జీవితము చాలా ఖరీదైన జీవితం అయిపోతుంది, దాన్ని ఖరీదైన జీవితము అంటారు. సో ఇంగ్లీష్లో హై మెయింటెనెన్స్ లైఫ్ స్టైల్ అని అంటారు, హై మెయింటెనెన్స్. ఆ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి చాలా ఖరీదవుతుంది. అప్పుడు మీరు కొద్దిపాటి డబ్బు సరిపడదు, చాలా ఎక్కువ డబ్బు సంపాదించాల్సి ఉంటుంది. కొద్ది డబ్బుని న్యాయంగా సంపాదించగలుగుతారు, అన్యాయంగా కొద్ది డబ్బు న్యాయంగా లభిస్తుంది. అన్యాయం పెడితే కానీ ఎక్కువ డబ్బు రాదు. కాబట్టి కామభోగార్థం ఈ భోగ్యములైన విషయములను ఇంద్రియ సుఖములను అనుభవించుట కొరకై, అర్థము అధికంగా ధనము అధికంగా ప్రోగు చేయుట కొరకు అన్యాయ మార్గంలో వీళ్ళు ముందుకు అడుగులు వేస్తారు. అన్యాయ మార్గం అంటే అనేక రకాలు ఉంటుంది. లంచం ఒకటి మన సమాజంలో బాగా అలవాటైన అన్యాయం, ఇప్పటికీ ఉంది లంచం. నరేంద్ర మోడీ గారు ఓవైపు నుంచి నరుక్కొస్తున్నారు ఆ లంచాన్ని, అయినా ఇప్పటికీ లంచం ఉంది. ఈ మధ్యన ఆ బెంగాల్లో ఎంపీలు ఆ లంచం తీసుకుంటూ ఒక్కొక్కడు ఇంత కట్టలు లంచం తీసుకుంటూ టీవీల్లో ఆ బొమ్మలు వచ్చాయి, వీడియోలు ఎవరో వీడియో చేసి ప్రచారం చేశారు, అవి వచ్చాయి. లంచాలు లంచాలే లంచాలు లంచాలు తీసేసుకుంటూ. సో చాలా చిత్రమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక మినిస్టర్ ఉన్నాడంటే కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు బావమరుదులు వీళ్ళందరికీ పెద్ద పెద్ద ప్రాపర్టీలు, భాయి భతీజా వాదనం ఏదో అంటారు, వీళ్ళందరికీ ప్రాపర్టీస్. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? సో లంచాలు అంటే ఏమిటి? ఆ కంపెనీకి ఏదో వీడు పనిచేసి పెడతాడు, వాళ్ళు ఆ కంపెనీ వాడు సమ్ ప్రాపర్టీని బావమరిదికి ఏర్పాటు చేస్తాడు. ఆ రకంగా ఇండైరెక్ట్ లంచాలు, డైరెక్ట్గా రూపాయి కట్టలు లెక్క పెట్టి ఇవ్వడం కాదు, ఇండైరెక్ట్గా లంచాలు. సో ఆ రకంగా అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ఈ శ్లోకానికి దృష్టాంతం కావాలంటే మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లా, మన చుట్టూ ఉండే సమాజాన్ని చూసినట్లయితే అదే దృష్టాంతంగా పనికొస్తుంది. పాపం నరేంద్ర మోడీ గారు ఈ బరువు అంతా నెత్తిరి వేసుకుని మోసుకుంటున్నారు. వీళ్ళందరినీ బాగు చేసి దేశాన్ని కరప్షన్ అనేది లేకుండా చెయ్యాలి అని ఆయన చాలా గట్టిగా దాన్ని వెంటబడ్డారు. ఈ మధ్యన యాంటీ కరప్షన్ మూమెంట్, రైల్వేస్లో కరప్షన్ ఎక్కువగా ఉందని దాన్ని ఏ విధంగా దాన్ని కట్ చేయాలని ఆయన ఈ మధ్యన పెద్ద మీటింగ్ పెట్టి చాలా హడావిడి చేసినట్టుగా పేపర్లో వచ్చింది. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా కరప్షన్, ఎక్కడ పడితే అక్కడ కరప్షన్. సో బాగా తగ్గింది ఈ మధ్యన కరప్షన్ అని, ఈ కరప్షన్ని పరిశీలించే సంస్థలు కొన్ని ఉంటాయి, వాళ్ళు నిర్ధారణ చేశారు ఈ మధ్యన కరప్షన్ భారతదేశంలో తగ్గింది అని. భాష్యం చూద్దాము. ఆశా పాశ శతై, ఆశా ఏవ పాశాహ. ఏమన్నా మీ కోరికలే మీకు బంధములు, కోరికలే పాశములు. సో ఆ పాశములు ఎన్ని ఉంటాయి? తచ్చతై ఆశా పాశ శతై, వందలాది పాశములు. ఏమన్నా మీకు మంచి ఖరీదైన వస్త్రాలు ధరించడం అనే కోరిక ఉందా? ఆ ఉందండి, అది ఒక పాశము. ఆభరణాలు బంగారం మీద కోరిక ఉందా? ఆ ఉందండి, అది ఇంకో పాశము. వజ్రాలు వైడూర్యాలు రత్నాలు కెంపులు ఈ పేర్లు అన్నీ ఎందుకు కొరగానివేవి, వాటిలో ఉపయోగపడే వస్తువు ఒక్కటి కూడా లేదు. అయితే ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. పగడాలు వీటి మీద ఏమైనా మీకు కోరిక ఉందా? ఆ ఉంది, అది ఇంకో పాశము. తర్వాత ఇల్లు వాకిళ్ళు, పూర్వం వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుని వారు ఇల్లు కట్టి చూడని అదో పెద్ద సామెతగా ఉంది ఉండేది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టడం కాదు, 60 ఇళ్ళు కట్టేస్తున్నారు ప్రతి వాళ్ళును. కొనేయడం ఎక్కడికక్కడ ఫ్లాట్లు కొనేయడం. సో దుబాయ్లో ఫ్లాటు,
ఇక్కడో ఫ్లాటు అక్కడో ఫ్లాటు అలా కొనేస్తూ ఉండడం. సో అలాంటి కోరికలు ఉన్నాయా? అవి ఉన్నాయి. అయితే అదొక పాశము. ఈ విధంగా ఎన్నెన్ని పాశాలు. మళ్ళీ ఇంకో కొన్ని, మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు అధికంగా కావాలనే కోరిక ఉన్నదా? అవి ఉన్నది, అది ఇంకో పాశము. ఎన్ని పాశాలంటే పాశాలే పాశాలు, వందలాది పాశములు. వాటి చేత బద్ధాహ నియంత్రితా సంతః. ఆ పాశములు ఏం చేస్తాయంటే తాళ్ళు ఏం చేస్తాయి, తాళ్ళు మెడ మెడకి తాడు వేసి ఆ తాడు అందరూ పట్టుకు లాగుతారు. పశువుల మెడకి తాడు వేసి ఆ తాడు ఇటులాగి అటులాగి వెనకాల నుంచి లాగి ముందు నుంచి లాగి అలా లాగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ బుల్ ఫైట్లోనూ వాటిలోనూ ఆ బుల్స్కి తాళ్ళు వేసి లాగి హఠాత్తుగా విడిచిపెట్టి వెనకాల నుంచి తాళ్లతో లాగి ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఆ పశువులను ఆ విధంగా హింసిస్తారు. సో చాలా దురదృష్టకరమైనటువంటి సమాజ లక్షణం. దీనికి తగ్గట్టుగా కథలు ఉంటాయి అలాగా. ఆ కథలు ఎలా ఉంటాయంటే ఒకడు ఎద్దుని యుద్ధం చేసి ఎద్దుని సంహరించేశాడు కాబట్టి వాడు గొప్ప అని అలా ఉంటాయి కథలు. మరి ఈ బాహుబలి అనేదో చాలా హడావిడి చేస్తున్నారు, వాటిల్లో మరి ఏముందో ఏమి లేదో నేను ఎరగను. వాటిల్లో కూడా ఇలాంటి యుద్ధాలు అవి ఉంటాయో, నేను పశువులను హింసించే యుద్ధాలు ఉన్నాయేమో నేను ఎరగను. అంత వైలెన్స్ అధికంగా చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. బాహుబలి ఏమో నాకు తెలీదు, ఈ సినిమాల్లో అలాగా పశువులని కూడా వైలెన్స్కి వాడడం. సో చాలా ఘోరంగా. సో ఈ విధంగా ఆ తాళ్లతోటి పశువుని ఇటు అటు అటు ఇటు ఎటు లాగితే అటు లాగుతారు. పాపం ఆ పశువు ఏం చేస్తుంది, ఎటు లాగితే అటు పోతూ ఉంటుంది. ఈ మనుష్యులు కూడా అంతకు భిన్నంగా లేరు. వీళ్ళు తాళ్లతోటి కట్టివేసి లాగబడే పశువుల వలే ఆ కోరికలనేటువంటి వందలాది త్రాళ్ల చేత కట్టివేయబడి అన్ని వైపులకి ఆకర్షింపబడుతూ ఉన్నారు. సర్వత ఆకృష్యమాణా, ఆ త్రాళ్ల చేత నియంత్రించబడిన వారై బంధింపబడిన వారై అన్ని దిక్కుల వైపుకి ఆకర్షితులై ఆకర్షింపబడుతూ జనులు సతమతమవుతూ ఉన్నారు. అన్ని వైపులకి ఆకర్షణ. సో కొడుకుతో దెబ్బలాట, మనవుడు ఆకర్షణ, ఇది మామూలు స్టాండర్డ్ స్కీము. కొడుకుతో దెబ్బలాట, మనవుడు ఆకర్షణ, కోడలతో దెబ్బలాట, మనవుడు ఆకర్షణ. మరి కోడలతో దెబ్బలాట అయితే మనవుడు ఎలా కుదురుతుంది? ఇప్పుడు కోడల మీద వ్యతిరేకం ఉన్నప్పుడు మనవుడిని దగ్గరికి రానిస్తుంది, ఆవిడ రానివ్వదు కదా. ఆవిడ వీడి తోక కట్ చేస్తుందా కట్ చేయదా? ఆవిడతో మంచిగా ఉండే మనవాడిని దగ్గరికి తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది, అది కూడా విత్ ఇన్ లిమిట్స్. సో అలాగే కొడుకుతోటి మంచిగా ఉండగలిగితే వాడు మిస్బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు వాడు మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు, మిస్బిహేవ్ చేస్తున్నా మనం మంచిగా ఉండాలి. ఆ మిస్బిహేవియర్ని పట్టించుకోకూడదు, మనం మంచిగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే మిస్బిహేవ్ చేసేవాడి చుట్టూ ఎందుకు తిరగడం, దూరంగా ఉండొచ్చు కదా అంటే మరి మనవడి మీద ఆకర్షణ చేస్తావా? ఇప్పుడు మిస్బిహేవ్ చేసి కొడుకుకి వెళ్ళ దగ్గరికి వెళ్ళ వాడు సర్వీస్ ఏమీ చేయడు. ఎప్పుడు ఒకసారి వచ్చి కాళ్ళు నొక్కి నాన్నగారు మీ పాత సంవాహనం చేస్తానని అంటాడా అండు, వాడికి అసలు ఆ దృష్టి అసలు అలాంటిది ఒకటి ఉంటుందనే ఆలోచనే కలగదు. ఎప్పుడైనా ఓ పావలా ఎప్పుడైనా డబ్బుగా అవసరం వచ్చినా, అరే అబ్బాయి నాకు కొంచెం 10,000 రూపాయలు అర్జెంటుగా అవసరం వచ్చిందిరా అంటే జేబులో చూసి నా జేబులో 210 రూపాయలే ఉందండి అంటాడు. సరే అది నీకే అవసరం ఉంటుంది లెట్టి పెట్టుకోరా అని చెప్పేసి అనాల్సి ఉంటుంది. అంతకంటే ఇంకేముంటారు? వాడు జంప్ చేసి అయ్యో పాపం నాన్నగారు నోరు విడిచి అడిగినారు. జనరల్గా అడగడానికి అభిమానం అడ్డొస్తుంది, ఎందుకంటే ఇచ్చిన చెయ్యే తప్ప పుచ్చుకున్న చెయ్యి కాదుగా. తండ్రి అంటే ఇచ్చినవాడే తప్ప పుచ్చుకున్నవాడు కాదుగా. ఇప్పుడు పరిస్థితి తలకిందులై పుచ్చుకునేవాడు అయ్యి నాయన ఇంకొక వీళ్ళనే వాళ్ళని అడగడం ఎందుకు, వీడిని అడుగుదాం, ఏదో జీతం సంపాదిస్తున్నాడు కదా అని నాయన నీ జీతం ఎంతరా అని అడిగితే వాడికి డౌట్ వస్తుంది. నీ జీతం ఎంతరా అని అడిగితే ఏమిటండో జీతం అడుగుతున్నారు మీ నాన్నగారు, ఏమిటి ఏమిటని అడుగుతుంది అమ్మాయి కూడా కంగారు పడుతుంది. వాడు కూడా నాన్నగారు చూసి చెప్తా కొంచెం ఈ మధ్యన మార్పులు వచ్చాయి అంటాడు. వాడు సరిగ్గా చెప్పడం లేదా అబద్ధం చెప్పేస్తాడు డైరెక్ట్గా. నోరు విడిచి నాయన నాకు 10,000 రూపాయలు ఇవ్వరా అంటే ఏదండి ఈ మధ్యన అప్పులు వేయండి, ఆ రెఫ్రిజిరేటర్ కొన్నాను కారు కొన్నాను అప్పులు తీర్చి హడావిడిలో ఉన్నాను నేను చూస్తానులేండి అంటాడు. అంతేగాని నాన్నగారు నోరు విడిచి డబ్బు అడిగారు, ఆహా ఎంత భాగ్యము ఎంత అవకాశం లభించింది మనకి అని ఎగిరి గెంతు వేసి
ఇప్పుడే ఆగండి నాన్నగారు, మీరు ఇక్కడే నిలబడి ఉండండి అని వెంటనే బ్యాంకుకి వెళ్ళి ఆ డబ్బు డ్రా చేసి తీసుకొచ్చేస్తాడా? వాడి చుట్టూ ఎందుకు తిరగడం? వాడు చేసి సేవ లేదు, డబ్బు సహాయం చేయడు, వాడు డబ్బు వాడే చూసుకుంటాడు, మనం ఏదైనా ఇస్తే పుచ్చుకోవడానికి సిద్ధపడతాడు, కాళ్ళకి దండం పెట్టి కాగితం కట్టిస్తే పుచ్చుకుంటాడు, డబ్బు ఇవ్వడు. ప్రేమగా పలకరిస్తాడా అంటే ఆ నాన్నగారు బాగున్నారా అని మాట వరుసకోసారి అంటాడు, అంతకుమించి వాడికి టైం లేదు. వాడి వెనకాల పడాల్సిన గతి వీడికి ఎందుకు పట్టింది? ఎందుకో తెలుసిన, మనవడి మీద ఆకర్షణ. సర్వత ఆకృష్యమాణ. ఈ మనవడు ఏమైనా ఉద్ధరిస్తాడా? వాడు ఉద్ధరించడు. వీడి ఆకర్షణ వీడిదే. మానవులు అలాగే ఉంటారు, వాళ్ళ కాన్షియస్నెస్లో ఈ బంధాలన్నీ ఉంటాయి. మనిషి అంటే ఏమిటండి? మనిషి అంటే ఏమిటి? మనిషి అంటే కాళ్ళు చేతులు ఎముకలును బాగా రక్తం, అది కాదు మనిషి అంటే, ఆ చేతన, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్కే మనిషి అని పేరు. కాన్షియస్నెస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ కాన్షియస్నెస్? ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ ది కాన్షియస్నెస్. అంతే కదా. పుస్తకం అంటే ఏమిటి? పేజీలన్నీ కలిస్తే పుస్తకం అయింది. అంతే కదా. అలాగే కాన్షియస్నెస్ అంటే ఏమిటి? ఆ కాన్షియస్నెస్లో ఉండే అంశములు అన్నీ కలిసి కాన్షియస్నెస్ అయింది. అంటే అర్థం ఏమిటి? మీరు, మీ కాన్షియస్నెస్సే మీరు, అంతకంటే వేరే ఏమీ లేరు. మీ కాన్షియస్నెస్ అంటే అర్థం ఏమిటి? మీ బెంగలు, మీ భయాలు, మీ సూపర్స్టిషన్స్, మీ దేవుళ్ళు, మీ పూజలు, మీ ఇళ్ళు, మీ వాకిళ్ళు, మీ కులాలు, మీ వర్గాలు, మీ ప్రాంతాలు, మీ రిజర్వేషన్స్ అంటే నా అభిప్రాయం పొలిటికల్ రిజర్వేషన్స్ కాదు, మీకుండేటువంటి అభ్యంతరములు, తర్వాత మీకుండే భయాలు, మీ కోరికలు, తర్వాత మీకుండేటువంటి శత్రుత్వాలు, మీకుండే ఐడియాస్, మీ దేవుళ్ళు. దేవుళ్ళను కూడా కాన్షియస్నెస్లోనే ఉంటారు, కాన్షియస్నెస్ బయటే ఉండరు. లక్ష్మిని పూజ చేస్తే ధనం వస్తుంది, సరస్వతిని పూజ చేస్తే చదువు వస్తుంది, ఇదంతా కూడా మీ కాన్షియస్నెస్లోనే ఉంటుంది. ఇవన్నీ కలిసి మీ కాన్షియస్నెస్ అయింది. ఏమండి, ఆ కాన్షియస్నెస్లో ఇన్ని కోరికలు, ఇన్ని ఆకర్షణలు ఉన్నట్లయితే అది మురికి నీరులాగా తయారవుతుంది. ఆ కాన్షియస్నెస్ మురికి నీటిలో బుడగలు, దుర్వాసన కలిగించే బుడగలు వచ్చినట్టుగా ఇన్ని కోరికలతో నిండిన ఆ చేతన నుండి అనేకానేకములైన భయములు, క్రోధములు, దుఃఖములు ఆ బుడగలు వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి. ఆ విధంగా మనుష్యులు ఈ కామనల చేత ఆకర్షింపబడుతూ సర్వత ఆకృష్యమాణా కామక్రోధపరాయణా. వీడి కాన్షియస్నెస్లో టూ మేజర్ ఐటమ్స్ ఏమిటి అంటే కామాను, క్రోధ. పెళ్ళికి వెళ్ళారండి, పెళ్ళికి వెళ్ళారంటే మీ కాన్షియస్నెస్ ఏదో ఎవరో అనే బంధువులు, ఏదో బావమరిది పెళ్ళో, బావమరిది కూతురు పెళ్ళో, ఏదో పెళ్ళికి వెళ్తూ ఉంటారు. వెళ్ళారంటే మీ కాన్షియస్నెస్లో ఏముంటాయి? కామక్రోధాలు ఉంటాయి. ఈ పెళ్ళివారు, మనం మగ పెళ్ళివారం, మనకి ఈ ఏర్పాటు చేయాలి, ఆ ఏర్పాటు చేయాలి, ఉప్మా పొద్దున్న పెట్టాలి, సాయంకాలం బజ్జీలు వేసి పెట్టాలి, అడిగినప్పుడల్లా కాఫీ ఇవ్వాలి, అంత కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదయా అని అనకూడదు, అడిగినప్పుడల్లా కాఫీ ఇవ్వాలి, తర్వాత వీళ్ళనేమో కుర్చీలు వేసి కాళ్ళకి మడుగులు ఒత్తాలి, తర్వాత ఇక బావగారు బాగున్నారా అని కనబడ్డప్పుడల్లా పలకరిస్తూ ఉండాలి, ఈ ఇన్ని మర్యాదలు చేసి వీళ్ళని భద్రంగా బయటికి పంపించాలి, ఇవన్నీ కామ. ఇంకా క్రోధ ఏమిటో తెలుసిన, భోజనానికి పిలవలేదు, ఎదుర్కోలు సరిగ్గా చేయలేదు, అందరి మీద పన్నీరు చల్లాడు తప్ప నా మీద పన్నీరు చల్లలేదు, నాకు పెట్టిన చాపు పెట్టడానికి బదులుగా పంజా కండువా పెట్టేసి చేయి దులుపుకున్నాడు, అది కూడా ముతకది పెట్టాడు తప్ప నాజూకైనది పెట్టలేదు, వీడు దుష్టుడు, ఆడపిల్ల బాగానే ఉంది కానీ తండ్రి పరమ దౌర్భాగ్యుడు అని, ఈ విధంగా ఇవన్నీ క్రోధములు. ఈ రెండూ తప్ప ఇంకేమైనా కాన్షియస్నెస్, ఈ మగపిల్లి వారి కాన్షియస్నెస్లో కానీ ఆడపిల్లి వారు అలాగే ఉంటారు. ఆడపిల్లి వాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళ మొహం ఎచ్చా వీళ్ళంత దౌర్భాగ్యులు, వీళ్ళే కానీ ఎవళ్ళు లేరు, కానీ వీళ్ళని నోరు మూసుకుని మూడు పూట్లు వీళ్ళు భోజనం పెట్టి ఒక్క తాపు తన్ని పంపించేస్తే మన పని అయిపోతుంది. మన అమ్మాయి కనుక అబ్బాయిని వల్లో వేసేసుకుందంటే వీళ్ళకి మనం చూపిద్దాం, అప్పుడు మన తడాఖా చూపిద్దాం, ప్రస్తుతానికి నోరు మూసుకుని ఉండండిగా అని వాళ్ళు ఉంటారు.
ఈ మగపెళ్ళివారు ఆడపెళ్ళివారు అంతటి కష్మలమైన వాతావరణం అదే కానీ మరొకట్లేదు. అంత కాలుష్యం ఇంకెక్కడా ప్రపంచంలో ఉండదు. అయితే ఈ మధ్యలో మంత్రాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ధ్రువంతే రాజావరుడో ధ్రువం దేవో బృహస్పతి, దిక్కుమాలిన బృహస్పతి, ఏం బృహస్పతి, ఏమి వరుడు, ఎవడికి కావాలి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం, ఇంద్రుడు అగ్ని. వీళ్ళకి వీళ్ళ ముఖాలకి ఇంద్రుడు అగ్ని కావాల్సి వచ్చారా? వీళ్ళ ముఖాలకి కాఫీలు ఉప్మాలు పంచెలును బంగారాలు తప్ప వీళ్ళకి ఇంద్రుడు అగ్ని కావాల్సి వచ్చారా? వీళ్ళకి ఇంద్రుడు అగ్ని, వీళ్ళ ముఖానికి ఇంద్రుడు అగ్ని తక్కువయ్యారా? కామ క్రోధ పరాయణులుగా ఉంటారు. మరి కాన్షియస్నెస్, అది కాన్షియస్నెస్, అంత కలుషితమైన కాన్షియస్నెస్ అదే కానీ మరొకట్లేదు. కామక్రోధౌ పరం అయనం పరః ఆశ్రయః దేశాంతే కామక్రోధపరాయణాః. కామక్రోధాల్ని గట్టిగా పట్టుకుని ఉంటారు. కామక్రోధపరాయణాః అంటే కామక్రోధాలను గట్టిగా ఆశ్రయించి అంటే పట్టుకుని ఉంటారు. అంతా కామక్రోధాలే. ఆఖరికి పూజలు, దేవాలయాలు, దేవుళ్ళు అంతా కామక్రోధాలే. కామక్రోధాలు తప్ప వీడి ఒళ్ళంతా కామక్రోధ, వీడిని చీల్చేస్తే కామక్రోధాలు ఓడిపోతూ ఉంటాయి. అలా ఉంటారు. మరి ఈ పాఠం అలాగే ఉంటుంది. నేను చెప్పాను కదా 16వ అధ్యాయం అంటే అలాగే ఉంటుందని చెప్పాను కదా. కామక్రోధాలు తప్ప ఇంకేమీ లేదు. కోరికలు, నెగిటివ్ ఫీలింగ్స్, ద్వేషము. క్రోధ శబ్దానికి మొత్తం నెగిటివిటీ అంతా వచ్చేస్తుంది. ద్వేషము, అసూయ, ఫ్రస్ట్రేషన్, చికాకు, అన్నీ కూడా క్రోధంలో పడతాయి. కామ అంటే కోరికలు. సో డిజైర్స్ అండ్ ఫియర్స్, ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్. ట్రైబల్ పీపుల్, పూర్వకాలం ట్రైబల్ పీపుల్, వాళ్ళకి డిజైర్స్ ఉండేవి. సో అలాగే వాళ్ళకి ఫియర్స్ ఉండే. వాళ్ళకి డిజైర్స్ ఏమిటి? ఇవాళ వేటలో మంచి గొర్రె దొరుకుగాక, మంచి లేడీ దొరికినట్లయితే దాన్ని కాల్చి మనం బార్బిక్యూ పార్టీ చేసుకోవచ్చు, అది వాడి కోరిక. పూర్వం అడవి మానవుడు, ఆటవిక మానవుడు యొక్క కోరిక అది. ఈరోజు కోరిక ఏమిటి? నాకు ఈ రోజున లంచం 10,000 తక్కువ కాకుండా ముట్టినట్లయితే నేను దేవుడికి 1% నేను కమిషన్ ఇస్తాను, అది వీడి కోరిక. ఆ రోజు ట్రైబల్స్ ఎలా ఉండేవారు? ఆపోజిట్ ట్రైబల్స్ ఉంటారు. ఒక ట్రైబ్కి ఇంకో ట్రైబ్కి పడదు, ఎథ్నిక్ ఫైట్స్. దాంట్లో కత్తులు కటార్లతో ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకుని నరికేసుకుని చంపేసుకునేవారు ట్రైబ్స్. ఈరోజు ఏమిటి? వీడిని వాడి మీద ద్వేషం, వాడి వీడి మీద ద్వేషం, అలా పరస్పర ద్వేషాలతోటి కత్తులు కటార్లు వాడడం మానేసి మిగతా సాధనాలన్నింటినీ ఎన్ని రకాలుగా ఇతరులను ద్వేషించడానికి అవకాశం ఉందో అలా ద్వేషిస్తున్నారు. ఆటవిక మానవుడికి, ఆధునిక మానవుడికి తేడా ఏమీ లేదు. కామక్రోధపరాయణత్వము ఇద్దరికీ సమానంగా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హంతే చేష్టంతే అనేక పనులు చేస్తూ ఉంటారు. లౌకికమైన కర్మలు చేస్తారు, ఈశ్వరారాధనా రూపములైన కర్మలను కూడా చేస్తూ ఉంటారు. ఎందుకోసం చేస్తారో తెలుసిన ఈ కర్మలను? కామభోగార్థం, కామభోగ ప్రయోజనాయ. అర్థం అనేది వస్తుంది, అది సమాసంలో అర్థం అనే మాట వస్తుంది. అది అవ్యయం. అవ్యయము అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం నపూంసక లింగంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, దాన్ని అవ్యయం అంటారు. ప్రథమా విభక్తి చెప్పమన్నారనుకోండి, కామభోగార్థం ఏకవచనం. ద్వివచనం చెప్పమంటే కామభోగార్థం. బహువచనం చెప్పమంటే కామభోగార్థం. ద్వితీయ విభక్తి ఏకవచనం కామభోగార్థం, ద్వితీయ విభక్తి ద్వివచనం కామభోగార్థం, అలా ఉంటుంది. అదే దాన్ని పాణిని మహర్షి అలా విధించారు. ద్వితీయ నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనము అదే రూపంలో అన్ని విభక్తులు ఉంటాయి అని ఆయన దాన్ని విధించారు. కాబట్టి ఒకడు పని చేస్తున్నాడు, దేనికోసం? కామభోగార్థం. ఇద్దరు పనిచేస్తున్నారు, దేనికోసం? కామభోగార్థం. అది ఎప్పుడు మారదది, అలాగే ఉంటుంది అవ్యయము. దాన్ని మీరు అర్థశబ్దానికి అర్థం ఏమిటంటే ప్రయోజనము, కామభోగ ప్రయోజనాయ
దీనికి ఇది శబ్దం మారుతుంది. అది అవ్యయము. కామభోగార్థం అంటే కామభోగములనే ప్రయోజనము కొరకు. కామభోగములు అంటే కామ్యంతే ఇది కామాహ, మన చేత కోరబడే భోగ్యములు ఏవైతే ఉంటాయో వాటిని భోగించుట కొరకు, అది ఏ ప్రయోజనంగా పెట్టుకుని లక్ష్యంగా పెట్టుకుని మనుష్యులు సకల కర్మలను అనుష్ఠిస్తూ ఉంటారు. కామభోగార్థం ఇహంతే చేష్టంతే న ధర్మార్థం, ధర్మం కోసం చేయరు. కామభోగములకు అసురులు అలా ఉంటారు. ధర్మము అంటే కేవలము స్వర్గానికి పోవడం అనే కాదు, ఆత్మధర్మము, ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా ధర్మంలో భాగములే. వాటి కోసం చేయరు, కేవలము తమ యొక్క కోరికలను తీర్చుకోవడం కొరకే అన్ని రకముల చేష్టలను చేస్తారు. అయితే ఎప్పుడైతే కామక్రోధాలు బాగా పెరిగిపోతాయో డబ్బు యొక్క ఆవశ్యకత ఎక్కువ అవుతుంది. డబ్బు ఎక్కువ ఉండాలి, లేకపోతే కామక్రోధాలు, ఇప్పుడు వాడి మీద కోపం వచ్చిందనుకోండి, వాడి మీద కోర్టులో కేసు వేయాలనుకోండి, బోల్డంత డబ్బు అవుతుంది. లాయర్లు మింగేస్తారు పట్టుకుని. ఆయనకి ఆ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గారికి లాయర్ని పెట్టుకున్నాడు, ఆయనకి 15 నిమిషాలకి 20 లక్షలు ఆయన ఫీజు. అంతకంటే ఆ శత్రువునికి వెళ్ళి కలిసి మాట్లాడేసి, నాయన మనకిద్దరికీ శత్రుత్వం లేదురా, మన ఇద్దరం మిత్రులం మనం అని చెప్పేసి ఆ 20 లక్షలు చెరువు 10 లక్షలు బ్యాంకులో వేసుకుంటే హాయిగా బతకచ్చు. కానీ ద్వేషం కాబట్టి చేసే పనులన్నీ కామభోగం కొరకు చేస్తున్నారు తప్ప ఆత్మధర్మం కొరకు కాదు. అన్యాయేన అర్థసంచయాన్ అర్థప్రచయాన్, అన్యాయంగా డబ్బు మూటలు, ప్రచయము సంచయము ప్రచయము మూటగట్టడం, పోగేయటం, చేయా అంటే పోగేయటం, చీ చేయనే అనేదో ధాతు ఉంది, పొరుగు చేయుట, అన్యాయంగా డబ్బుని పొరుగు చేయటం, అక్యుములేట్ చేయటం అన్యాయంగా. అన్యాయం అంటే ఏమిటండి? అన్యాయేన పరస్వాపహరణాదినా ఇత్యర్థః, ఇతరుల సొమ్ము, పరస్వాన్ని అపహరించడం, ఇతరుల సొమ్ముని వీడు అపహరిస్తాడు, దాని పేరు అన్యాయం అంటారు. లంచం పుచ్చుకున్నాడు అనుకోండి, అది పరస్వాన్ని, ఇతరుల సొత్తును వీడు అపహరించినట్టే కదా. దేవాలయాలకి మాన్యాలు ఇచ్చారు ఎవళ్ళో పెద్దలు, వాళ్ళు ఎందుకో ఇచ్చారు మాన్యాలు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ దేవాలయంలో పూజాది చేస్తున్నారు, ప్రసాదం అది నలుగురు తింటున్నారు, తర్వాత అక్కడ పూర్వం చదువుకునేవారు, దేవాలయంలో చదువు ఉండేది, అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు, దేవాలయంలో చికిత్స ఉండేది, ఆయుర్వేదం అంతా అక్కడి నుంచే వచ్చేది, ఆయుర్వేద వైద్యులు దేవాలయంలో కూర్చుని మందులు ఇచ్చేవారు. కాబట్టి దేవుడికి పూజ, ఆహారం ఉచితంగా ఇవ్వడము, ఏదో పేరు పెట్టి దేవుడి ప్రసాదం అనే, ప్రసాదం అనేది ఈ మధ్యన వచ్చింది, ప్రసాదము అంత పెద్ద విషయం కాదండి, అది ఈ మధ్యన అలా తయారైంది. ఈ మధ్యన హిందూ ధర్మం యొక్క మౌలికమైన లక్షణములు ఏమిటి అంటే, నదీ స్నానములు, దేవాలయ దర్శనములు, ప్రసాద భక్షణము అని చెప్పవచ్చు. ప్రసాదం భక్షయతి అనే ప్రసాద భక్షణము అదొక ప్రత్యేక ధర్మముగా తీర్చిదిద్దుకున్న పరిస్థితి ఈ మధ్యకాలంలో. గత 200-300 ఏళ్ళు కూడా పట్టలేదు దానికి, 100-150 ఏళ్ల నుంచి ప్రారంభమైంది. ప్రసాదము తినుట అనేది ప్రధాన కార్యక్రమంగా తయారైంది. అంచేతనే పూర్వం తిరుపతిలో ప్రసాద విక్రయం ఉండేది కాదు. విక్రయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అది జనాలు దాని వెంటబడ్డప్పుడే అది విక్రయం. ఇప్పుడు మామూలుగా ఈవేళ వేపాకులు మామిడాకులు అమ్ముతారా బయట? అమ్మరు. కానీ ఉగాది నాడు వేపాకులు మామిడాకులు అమ్ముతారు. వీరందరూ ఏది కావాలంటే అది అమ్ముతారు. అందరూ ప్రసాదం 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 అన్నప్పటికి అది అమ్మడం మొదలుపెట్టారు వాళ్ళు, లేకపోతే అమ్మరు. నేను పుష్కరాలకి నదీ స్నానానికి వెళ్ళాను, నాతో పాటు ఎవరో ఉన్నారు, ఎవరినో తీసుకుని వెళ్ళాను నేను. సో నదీ స్నానం అయింది, స్నానం చేసి వచ్చేస్తున్నాం. నేను మామూలుగా సూర్యుడికి దండం పెట్టి నదికి దండం పెట్టేప్పటికి నా దేవ పూజ పూర్తి అయిపోయింది. ఇంక సూర్యుడు నది కాకుండా ఇంక దేవుడు, ఇంక వేరే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? అక్కర్లేదు కూడాను. అయితే అక్కడ శివాలయం ఉంది, నాతో పాటు నేను తీసుకెళ్ళిన వ్యక్తి, నా ఐడియాస్ని ఇతరుల మీద నేను ఇంపోజ్ చేయను కదా, వాళ్ళ ఎలా కావాలంటే అలాగే.
శివాలయం శివుణ్ణి చూద్దాం అని అంటే సరే పద. ఇప్పుడు చూసింది సూర్యుడికే చూస్తే శివుడు కాలేదా, ఇంకా వేరే ఇంకో శివుడు ఉన్నాడా? అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత, అది శివుడే కాదు ఈ శివుడిని చూడదా, సరే చూద్దాం. ఆయన 10 రూపాయల టికెట్ అన్నాడు. ఏమిటండి శివుడిని చూడడానికి 10 రూపాయల టికెట్? చిన్న దేవాలయం పెట్టుకున్నారు మీ ఊళ్ళోకి, ఎప్పుడూ శివాలయానికి ఎవరు రారు కూడాను, 10 రూపాయల టికెట్ ఏమిటండి అని నేనంటే, మరి ఇప్పుడేనండి మాకు వచ్చి డబ్బు లేదు ఇప్పుడే అని చెప్పేసి ఆయన అన్నాడు. నేనేం చేశానంటే ఒక టికెట్ ఇవ్వన్నా, మీరు ఇద్దరు లాగా ఇద్దరు అక్కర్లేదు, ఒకళ్ళు చాలు, ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళ కుదరదు, ఇద్దరు అక్కర్లేదే బాబు, ఒక టికెట్ అది 10 రూపాయలు ఇచ్చి ఒక టికెట్ కొని మీరు వెళ్ళి చూసిరండి శివుణ్ణి. కాదు మరి మీరు మీరు చెబుదురు గారు, నాకు శివుడు మీకు ఎలా కనపడ్డాడో నాకు మీరు చెబుదురు గారు. దర్శనం అంటే సరే అని ఆ వ్యక్తి లోపలికి, ఒక్క మేమిద్దరమే ఉన్నాం అక్కడ, ఇంకెవళ్ళు లేరు. నేను అడిగాను ఇది మామూలు అప్పుడైనా ఉంటుందా ఈ టికెట్? మామూలు అప్పుడు ఉండదు సార్, ఈవేళ ఈ పుష్కరాల టైంలోనే టికెట్టు అంటే సరే కానీ ఉండదు. సో అలా ఉంటుంది. మీరు 1000 మంది వెళ్ళి మేము దర్శనం దర్శనం అని హడావిడి చేశారనుకోండి, దర్శనానికి టికెట్ పెడతారు. అందరూ ప్రసాదం ప్రసాదం అని మొదలు పెడితే టికెట్ పెట్టారు. తిరుపతిలో టికెట్ ఈ మధ్యనే వచ్చింది, 100 ఏళ్ళు చరిత్ర లేదు దానికి. ప్రసాద భక్షణానికి 150 ఏళ్ల చరిత్ర లేదు. మీరు మరి ఇలాంటి విషయాలు నేను చెప్తే మీకు నచ్చుతుందో నచ్చుదో నాకు తెలియదు కానీ, కాబట్టి ఎనీవే, సో ఏవో ప్రసాదాలు అవి దేవుడికి నైవేద్యాలు అవి ఉంటాయి అని మాన్యాలు ఇచ్చారు పూర్వం వాళ్ళు. సమాజ సేవ అవుతోంది, సమాజ కేంద్రంగా ఉంది అని మాన్యాలు ఇచ్చారు. ఈ మాన్యాలను వీళ్ళు అపహరించడం మొదలుపెట్టారు, మాన్యాలను అపహరించి పారేశారు. ఇప్పుడు దేవుడి మాన్యాలు ఎన్ని ఉన్నాయి? ఇది మరి మీరు ఏమేమి ఫాలో అవుతున్నారో ఏమో నాకు తెలియదు కానీ, ఎంఎస్ఎన్ అని ఒక మంచి ఒక ఉత్తమ సజ్జనుడు ఒక ఆయన ఉండేవారు, ఆయన ఎమ్మెల్యే ఎంఎస్ఎన్ అనేవారు, ఆయన ఎం సత్యనారాయణ గారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన్ని పెట్టారు. ఎవరు? వైఎస్ఆర్ క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రి. అక్కడ అడిగారు ఓ ప్రశ్న, ప్రశ్న సమాధానం ఉంటుందిగా. ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో, అప్పట్లో యునైటెడ్గా ఉండేది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో 800,000 ఎకరాలు దేవాలయాలకు ఉన్నాయి ఒరిజినల్గా, దాంట్లో ఎంత భాగం కబ్జాకి వెళ్ళిపోయింది, ఎంత భాగం మిగిలి ఉన్నది? ఇది ప్రశ్న. ఆయన చేయాల్సిందల్లా అంకెలు చెప్పాలి. ఆయన నిలబడ్డాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసిన? ఈ దేవాదాయ, ఆయన దేవాదాయ శాఖ మంత్రి, ఈ దేవాదాయ శాఖ అంత కష్మలమైన శాఖ అదే తప్ప మరొకటి లేదు. దీంట్లో సెక్రటరీలు అండర్ సెక్రటరీలు అందరూ కూడా దొంగలు, వాళ్ళు మీకు సరైన లెక్కలు చెప్పరు, వాళ్ళు చెప్పిన లెక్కల మీద నాకు నమ్మకం లేదు, అది ఆ ప్రశ్నకి సమాధానం అని చెప్పి కూర్చున్నాడు ఆయన. ఏది అసెంబ్లీలో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఏమిటి దేవాదాయ శాఖ మంత్రి ఏవో అంకెలు చెప్పవో, 500,000 ఎకరాలు ఉన్నాయి, 300,000 ఎకరాలు కబ్జా అయ్యాయి, 200,000 ఎకరాలు మిగిలేయి అనేదో చెప్పచ్చు కదా. ఆయన చెప్పలేదు, ఆ ఫిగర్స్ రావు, వాళ్ళు చెప్పరు, చాలా మటుకు వాళ్ళకు కూడా తెలియదు, అంతా కూడా కబ్జా అయిపోయి ఉన్నది, దీన్ని క్షాళన చేయటం నా వల్ల కాదు అని చెప్పాడు ఆయన. ఏదో నాకు గుర్తున్నంత చెప్పాను, మీకు కావాలంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్కి వెళ్ళి ఎంఎస్ఎన్ గారి క్వశ్చన్ ఆన్సర్ తీసి చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఒక ఇన్స్టిట్యూషను అంటే పరస్వాన్ని అపహరించడాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి పారేశారు. ఇతరుల సొత్తును అపహరించడము ఒక ప్రధాన వ్యవస్థితమైన బద్ధ మంచి పకడ్బందీ కార్యక్రమం కింద తయారు చేసి అపహరించేశారు. అలా ఉన్నారు జనాలు. మరి అసురులు అంటే ఆ విధంగా ఉంటారు. తర్వాత స్త్రీధనాన్ని అపహరించేయడం. స్త్రీధనం ఉంటుంది అంటే ఏమిటి? స్త్రీకి తండ్రి ఏదో 1 ఎకరమో 2 ఎకరాలో భూమిస్తాడు, అది అపహరించేయడం. ఆమె వైధవ్యం వచ్చిందంటే, పూర్వం వైధవ్యం ఉండేది, ఆ వైధవ్యానికి ఆవిడ చూసుకోలేదు భూమిని, అన్నగారో తమ్ముడో చూసి పెట్టాలి. ఈ అన్నగారు తమ్ముడు ఏం చేస్తాడంటే, ఆవిడకు 2 మెతుకులు పారేసి ఇంట్లో పెట్టుకోవడం, ఆవిడకు 2 పూట్ల భోజనం పెట్టడం. వైధవ్యంలో 2 పూట్ల భోజనం చేయకూడదు, 1 పూటే భోజనం చేయాలి, 2 పూట పిండి తినాలి. అందరూ మనందరం కూడా 2 పూట పిండి తింటేనే ఆరోగ్యానికి మంచిది. కేవలం వైధవ్యమే అక్కర్లేదు పిండి తినడానికి.
వాటెవర్. సో ఆ విధంగా సింపుల్గా రోజంతా అమ్మాయి ఆ లేడీ చేత పని చేయించుకోవడం, చాకరీ చేయించుకోవడం. ఆవిడకి ఎక్కడో 2 ఎకరాలు 3 ఎకరాలు తండ్రి ఇచ్చిందో, లేకపోతే భర్త పోయిన భర్త ఇచ్చిపోయిందో ఏదో ఉంటుంది, అది వీడు మింగేస్తాడు. ఈ అన్నగారు తమ్ముడు వీడు మింగేస్తాడు. అంతేగాని ఆమె సొమ్మిది మనం ముట్టరాదు అని ఆవిడికే ఇచ్చి, ఆవిడికి మనం సపోర్ట్ ఇవ్వాలి తప్ప ఆవిడని మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనే ఆలోచన ఉండద్దు. అందరూ దొంగ వేషాలు ఎన్ని వేయాలో అన్ని, పైకి మాత్రం నామాలు పిండికట్లు గట్టిగా పెట్టుకుంటూ ఉన్నాం. చేసి పనులన్నీ కూడా ఇలాగంటే అన్యాయ పనులు. పరవిత్తాన్ని అపహరించడం చాలా తప్పు. పరవిత్తాన్ని పావలా కూడా మనం తీసుకోకూడదు. 1 కోటి రూపాయలు అక్కడ పెట్టి ఎవళ్ళు లేకుండగా మనకు అప్పచెప్పేసి వెళ్ళిపోతే మనం ఆ 1 కోటి రూపాయలకి వేసి చూడకుండగా మనం కూడా నడిచి వెళ్ళిపోవాలి. అది ఎవళ్ళదైతే వాళ్ళు తీసుకుంటారు, ఎవళ్ళని అపహరిస్తే ఇంకొకళ్ళు అపహరించాలి, కానీ మనది మాత్రం ముట్టుకోకూడదు, అలా ఉండాలి. అంతే తప్ప పరవిత్తాన్ని అపహరిస్తూ వీళ్ళు ఈ అసురులు ఉంటారు. మంచిదండి. తర్వాత శ్లోకం. ఇదమద్యమయా లబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం. మీకు దృష్టాంతం చెప్తా. ఇది కొంత జ్యువెలరీ దృష్టాంతం, మరోలా అనుకోకండి. ఇప్పటికేదో నాకు గుర్తొచ్చిన దృష్టాంతం చెప్తున్నాను. దీనికి జ్యువెలరీ కనక్కర్లా, మొగాళ్ళకి సంబంధించింది కూడా అవ్వచ్చు. నాకు దొరికిన దృష్టాంతం, నేను చూశాను ఒక పుస్తకం. ద మినిమం జ్యువెలరీ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ అనేదో అలాంటి పుస్తకం. దాంట్లో ఫస్ట్ పేజ్ చాలా గ్లాసీగా ఉంటుంది, మంచి హై క్వాలిటీ ఆర్ట్ పేపర్ మీద మంచి ఖరీదైన ముద్రణతో ఉంటుంది. ఇయర్ రింగ్స్ ప్రతి వాళ్ళకి ఉండి తీరాలి. డు యూ హ్యావ్ డజన్ ఇయర్ రింగ్స్? డజనో 2 డజన్లో సెట్లు ఉండాలి, వేరియేషన్. పూర్వం సెట్ ఉండేది, అంటే ఇటు ఇటు సేమ్ ఇయర్ రింగ్స్ ఉండేవి. ఇప్పుడు ఫ్యాషన్ మారింది, మీరు గౌరవించారో లేదో, ఇటు రకంగా ఉంటుంది ఇటు ఇంకో రకం. నేను చూసి కంగారు పడ్డాను, అయ్యో పొరపాటు అలా పెట్టుకొచ్చారేమో, ఒకటి ఇది ఒకటి అది బై మిస్టేక్ పెట్టుకొచ్చారేమో అనుకున్నాను. నేను మిస్టేక్ ఏం లేదు, దట్ ఈస్ ది ఫ్యాషన్. ఇటు వేరు ఇటు వేరు, ఇటేమో గుండ్రంగా ఉంటుంది, ఇటేమో కోలగా ఉంటుంది. దిస్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. మై గాడ్. అది ఒకటి. డూ యూ హ్యావ్ ఎనఫ్? ఎస్. దెన్ నో స్ట్రింగ్స్ యూ హ్యావ్ ఎనఫ్? ఎస్. అలాగా 100 పేజీలు ఉంటాయి. ఈ 100 పేజీలలో మన దగ్గర ఎన్ని ఉన్నాయి, మన దగ్గర ఎన్ని లేవు? మన దగ్గర 37 ఉన్నాయి. ఇంకా మన దగ్గర ఎన్ని ఉండాలి? 53 ఉండాలి. ఇదమధ్య మయా లబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం. ఓకే, ఇంతవరకు వాళ్ళ దగ్గర పోగేసుకున్నాము, ఈ పైన ఇంకా పోగేయాల్సినవి ఇవి అని అలా టిక్కులు పెట్టుకుంటూ ఉన్నాం. ఓకే, ఆ రకంగా. సో అలాగా ప్రతిదానికి అలాగన్నమాట. మన దగ్గర ఈ గ్యాడ్జెట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 5 రకాలు ఉండాలి. ఎన్ని ఉన్నాయి ఇప్పటికీ? 3 ఉన్నాయి. 3 అయితే మనం పోగేసాము, ఇంకో 2 ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర ఏముండాలి? ల్యాప్టాప్ ఉండాలా ఉండాలి, స్మార్ట్ ఫోన్ ఉండాలా ఉండాలి, ఐపాడ్ ఉండాలా ఉండాలి, ఐప్యాడ్ ఉండాలా ఉండాలి, తర్వాత ఇంకేదైనా అలాంటివి ఉండాలా ఉండాలి, 5 ఉండాలి. ఇప్పటికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, ఇంకో 3 మనం సంపాదించుకోవాలి. ఇదమధ్య మయా లబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం. మా చిన్నప్పుడు అమలాపురం టౌన్ ఉండేది, అక్కడ 3 సినిమా హాల్స్ ఉండేవి, 3 ముచ్చటగా 3. ఏమండే ఎరా, ఇప్పుడు ఏమి సినిమాలు ఆడుతున్నాయి? ఇక్కడ ఇది ఆడుతుంది, అక్కడ అది ఆడుతుంది, అక్కడ అది ఆడుతుంది. నువ్వు ఎన్ని చూసావు ఈ 3? నేను 2 చూశాను. ఇంకా మరి ఆలస్యం ఎందుకు పదా, ఆ 3 కూడా చూసేస్తే వదిలిపోతుంది. అలా ఉండేది. ఇదే నేను ఇంత సంపాదించాను, ఈ పైన ఈ మిగిలింది సంపాదించాలి. ఎప్పటికీ ఇదే క్యాల్కులేషన్. ఇదమధ్య మయా లబ్ధం, ఈనాటి వరకు నా నేను ఇంతవరకు పొందినాను, ఈ పైన ఈ కోరికలను కూడా తీర్చుకుంటాను అంటూ అలాగే క్యాల్కులేషన్. భాష్యకారుల అవతారిక ఈ దృశ్యశ్చ తేషామభిప్రాయ.
వాళ్ళ అభిప్రాయం ఈ విధంగా ఉంటుందండోయ్, ఈ కామక్రోధ పరాయణులు ఉన్నారే వీళ్ళ ఆలోచన సరళి ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఇంకా ఎలా ఉంటుందంటే, అద్య మయా ఇదం లబ్ధం, ఇదమద్య మయా లబ్ధం, అద్య ఈనాడు ఇంత సంపాదించాను, ఇదం ప్రాప్స్యే మనోరథం. ఇప్పుడు లంచం పుచ్చుకునే వాళ్ళు ఉన్నా అనుకోండి, రోజుకి 500 నాకు లంచం, లేకపోతే రోజు గడవదు, ఈరోజు 500 వచ్చేసింది, నిన్న రాలేదు, అది ఘాటా అలా ఉండిపోయింది, ఘాటా ఈరోజు వచ్చింది నిన్న రాంది, ఆ ఘాటా అలా ఉండిపోయింది, ఈరోజు ఇంక మరి కస్టమర్స్ ఎవరు లేరు, టైం అయిపోయింది, బెల్ల కొట్టేసరి ఇంటికి వెళ్ళిపోతున్నాము, మరి ఈ ఘాటా నిన్న రాలేదు కదా, దాని మాట ఏమిటి, రేపటి 500 దానికి నిన్న 500 కలుపుకుని రేపు 1000 రూపాయలు మనం లంచం సంపాదించాల్సిందే, ఇదే మధ్య మనోరథం. ఒక ఆయన ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉద్యోగం సంపాదించాడు, చెక్ పోస్ట్ ఉద్యోగం, చెక్ పోస్ట్ ఉద్యోగానికి లంచం ఇవ్వాలి, లంచం ఇచ్చి చెక్ పోస్ట్ ఉద్యోగం సంపాదించాడు, ట్రాన్స్ఫరు. ఆ చెక్ పోస్ట్లో ఇటు వెళ్ళి లారీ, అటు వెళ్ళి లారీ, అన్ని లారీల దగ్గర లంచాలు పట్టాడు. పట్టి ఇంత మూట చేసి కర్ణాటకలో కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాడు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 3-4 ఉండేవి ఇంజనీరింగ్ కాలేజీలు, కర్ణాటకలో 25 ఉండేవి. ఈ డబ్బంతా ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అయిపోతుందని బెంగపెట్టుకుని వీళ్ళు కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ మోడల్ కర్ణాటక నుంచి వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి డొనేషన్లు బాగా వసూలు చేసి డిగ్రీలు ఇచ్చి పంపించడం, చదువు చెప్పినా చెప్పకపోయినా అని ఈ కుత్సితమైన మోడలు. దీన్ని ప్రవేశపెట్టిన, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత కర్ణాటక సంస్థానానికి చెందుతుంది, అది కర్ణాటక గవర్నమెంట్కి చెందుతుంది. సో కర్ణాటకలో కాలేజీలు పెట్టి అమ్ముకుంటురా సీట్లు మీకు దోచుకున్నంత మేరకు దండుకోండి అని ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. మనం వెనకబడిపోయామని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్ గారు మొదలుపెట్టారు. అప్పట్లో కర్ణాటక ఇంజనీరింగ్ అంటే కర్ణాటక ఎంసెట్లో సీట్లు రాని వాళ్ళందరూ బస్సులు ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోవడం. అక్కడ బెంగళూరు, మైసూరు, తుంకూరు, చిక్కమగళూరు, మొత్తం ఆ ఊళ్ళన్నిళ్లలోనూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈ లంచం అంతా పోగేసి 10 లక్షలు ఆ రోజుల్లో, 10 లక్షలు అంటే చాలా ఎక్కువ, ఈ 10 లక్షలు పెట్టి ఈ కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాడు. అలాగే డొనేషన్ ఇచ్చి వాడు ఏడాదికి 2 లక్షల చొప్పున ఖర్చు పెట్టి 4 ఏళ్ళు బలాదూరు తిరిగి పరీక్ష ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చాడు. వాడు ఎరా పాస్ అయ్యావా, పాస్ అవ్వలేదు. 4th ఇయర్లో ఎన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయా, అన్నీ మిగిలిపోయాయి. 3rd ఇయర్లో అన్నీ పాస్ అయ్యావా, లేదు. మరి ఎన్ని పాస్ అయ్యావు, 2 మిగిలాయి. 2nd ఇయరు 1 మిగిలింది. 1st ఇయరు 3 మిగిలాయి. అది వాడి పరిస్థితి. ఎందుకంటే డొనేషన్ కాలేజీల్లో పరీక్షలు ఫెయిల్ అయినా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే, ఫీజులు కట్టేస్తూ ఉండడం, వెళ్ళిపోతూ ఉండడం, పరీక్షలు ఫెయిల్ అయినా పర్వాలేదు. వీడు ఇంటికి వచ్చేప్పటికీ నా మొత్తం 16 సబ్జెక్ట్స్లో 12 సబ్జెక్ట్స్ మిగిలే, 4 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు. మరి ఏం చేస్తావు, చదువుకుని పరీక్ష పాస్ అవుతాం, మళ్ళీ సెప్టెంబరు, మార్చి సెప్టెంబరు అలాగే కట్టి పాస్ అవుతాను. ఆఖరికి వాడు ఇంజనీరింగ్ పాస్ కాలేదు. వీడు లంచం చేసి సంపాదించిన డబ్బంతా కూడా ఆ కర్ణాటక కాలేజీ వాళ్ళు పుచ్చేసుకున్నారు. కొడుకేమో మళ్ళీ బిజినెస్లో జాయిన్ అయ్యాడు, ఏదో మొదలుపెట్టాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇలా ఉంటాయి ఈ లంచాలు, ఇవి ఆ విధంగా ఉంటాయి. లంచం పుచ్చుకుని బాగుపడ్డవాడు ఎవడు లేడు ఈ సృష్టిలో. అలా కనపడతారు, పరవిత్తమును అపహరించి బాగుపడుతున్నట్టుగా అలా అనిపిస్తుంది. అదే సత్యం అనుకున్న వాళ్ళు మరి అంతటి మూర్ఖులు ఉంటారా లోకంలో అంటే మరి ఆశ్చర్యమే. సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇలా ఉంటాయి, మయా అద్య లబ్ధం ఇదం, ఇదం ప్రాప్స్యే మనోరథం, ఇదమస్తి ఇంతవరకు నేను పోగేశాను, ఇది ఉంది, ఇదమపి మే భవిష్యతి పునరుద్ధనం, మళ్ళా ఇంకా డబ్బు సంపాదించి ఈ డబ్బును కూడా నేను పోగేసుకుంటాను అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఇలా కూడా ఉంటారు జనాలు. ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి మనుషులు ఉంటారా అని. మనకు ఆశ్చర్యం వేస్తుంది, మనమేమో కోపస్థ మండూకల్లా మూలపడి ఉంటాం కనుక మనకు ఆశ్చర్యం వేస్తుంది. లోకంలోకి వెళ్తే ఇలాగే ఉంటారు జనాలు. ఎవరినో మహాత్ములు వస్తున్నారు. నా పక్కన ఒక పెద్ద ఆయన స్వామీజీ ఉండి, ఏమో చూడతాను ఆయనకి దండం పెట్టా, ఆయన మంచి విరక్త మహాత్ముడు అని నాకు చెప్పారు.
అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఏమంటే మహాత్ములు కూడా విరక్త మహాత్ముడు అనేవాడు సెపరేట్గా ఉంటాడా అంటే, నీకేం తెలుసు నాన్న, నువ్వు ఒకసారి హరిద్వార్ వెళ్ళి చూడు, తెలుస్తుంది నీకు విరక్త మహాత్ములు అసలు ఎక్కడ దరిదాపుల్లో కనబడరు అని. ఓ యంగ్ యంగ్ సన్యాసి ఉడియా బాబాజీ మహారాజు దగ్గరికి దండం పెట్టడానికి వెళ్ళాడు. వెళ్ళి, మహాత్మా మీ పాదాభివందనం చేస్తున్నాను, మీ ఆశీర్వదనం, మంచిదో అయి నువ్వు సన్యాసం తీసుకున్నావు, జాగ్రత్తగా ఉండమ్మా, నేను వెళ్ళి వస్తాను, ఇటుకేసి వెళ్తున్నావు, హిమాలయాలకు వెళ్తున్నావు, జాగ్రత్తగా హరిద్వార్లోకి వెళ్లకుండా బైపాస్ కింద వెళ్ళు సుమా అని చెప్పారు ఆయన. ఎందుకు అలా ఎందుకు చెప్తున్నారంటే, హరిద్వార్లో ప్రవేశించేవంటే అక్కడ ఆ ప్రపంచంలో పడిపోయి ఉంటే, డబ్బు ప్రపంచంలో పడిపోతావు, అక్కడంతా డబ్బే తప్ప ఇంకేమీ లేదు, ఆశ్రమాలు డబ్బు, డబ్బు ఆశ్రమాలు తప్ప మరేం లేదు, నువ్వు అది అవాయిడ్ చేసి ఆ పైన హిమాలయాలకు పోయి తపస్సు చేసుకో అని చెప్పారు. అలా ఉంది డబ్బు అంతటా, ధనమే పైసామే పరమాత్మహే అనే సర్వం కల్విదం బ్రహ్మ అనేది పోయి పైసామే పరమాత్మహేలో పడ్డం వచ్చి ఆఖరికి సన్యాసంలో కూడా బిజినెస్ దృష్టితోటి ప్రవచనాలు ఇవి చెప్తూ ఉన్నాడు. దీనికి ఓం బిజినెస్ అని పేరు, దాని పేరే ఓం బిజినెస్. దాని మీద ఒక జర్నల్, మంచి జర్నల్ ఒకటి వస్తుంది. ఏం జర్నల్ అది? కైండ్ ఆఫ్ ఎకనామిక్స్ జర్నల్, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ వెర్షన్. ఇండియన్ వెర్షన్లో మంచి జర్నల్ నేను చదివాను. దాంట్లో ఓం బిజినెస్ అని ఒక ఆర్టికల్, ఫొటోస్ తోటి మంచి రీసెర్చ్ చేసి వేశారు ఆ జర్నల్ అన్నీ. ఓం బిజినెస్. ఇప్పుడు టీవీ ఛానల్ ఉంటుంది, ఒక ఆయన ప్రవచనం ఉంటుంది, ఆ ప్రవచనానికి 1000 మంది వస్తారు. ఎందుకు? ఎంటర్టైన్మెంట్ కదా. నేను పాఠం మొదట్లో చెప్పాను మీకు, ప్రతివాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంటర్టైన్మెంటే, ప్రవచనంలో కూడా ఎంటర్టైన్మెంటే. లేకపోతే మరి ఈ వైలిన్లు తబలాలు ఎందుకు? ప్రవచనంలో వైలిన్లు తబలాలు ఎందుకు వచ్చాయి? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు జనం, వాళ్ళు దానికి రావాలి. దాంట్లో కూడా ప్రవేశపెట్టి ఆయన గద్దె మీద కూర్చుంటే పెద్ద సింహాసనం, బ్రహ్మాండమైన సింహాసనం, దానికి అలంకారాలు, దానికి చాలా ఖరీదుగా ఉంటాయి సింహాసనం. వెనకాల పద్మాకారంగా ఏవో అలంకారాలు, ముందు వెనక ఇటు అటు. ఓహో, విక్రమార్కుడు కూడా అలాంటి సింహాసనం మీద కూర్చున్నాడా అన్నట్టుగా ఉంటాయి సింహాసనాలు, పెద్ద పెద్ద సింహాసనాలు. వాటి మీద ఎత్తుగా కూర్చోవడం, మైకులు, హారతులు, ఆయనకి హారతి, ఆ సింహాసనానికి హారతి. అక్కడ ఓ భాగవత పుస్తకం పెట్టాం, దీనికి హారతి ఇవ్వకుండా, ఓ కొంత హారతి ఆయనకి, కొంత హారతి పుస్తకానికి, కొంత హారతి సింహాసనానికి, పక్కన కృష్ణుడు విగ్రహం పెట్టడం, కొంత హారతి విగ్రహానికి. ఈ రకంగా ఎంత షో, అండ్ దెన్ సరిగ్గా ఆ టీవీలో లైవ్ ఉంటుంది. అది టీవీ ఛానల్స్ ఉంటాయి, వీటి మీద ఆధారపడి ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్లో లైవ్ ఉంటుంది. వాడు ఈయనకి సంజ్ఞిస్తాడు, ఆ సంజ్ఞివ్వగానే వీడిని మొదలు పెడతాడు, మళ్ళీ వాడు సంజ్ఞిచ్చేప్పటికి ఈయన ఆపుతాడు. అక్కడ ఒక్కొక్క యూనిట్ మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఉంటుంది, ఆ కమర్షియల్ బ్రేక్కి తగ్గట్టుగా ఈయన టీచింగ్ ఏమి ఉండదుగా, ఊరికే ఏదో ఏముండదు, పెద్ద విషయమే ఉండదు. సో ఏదో నేను ఇమిటేట్ చేద్దామని అనుకుంటాను, చేయలేకపోతాను, నాకు చేత కాకుండా పోతుంది ఇమిటేషన్. సో హనుమ ఉన్నాడే, హనుమ గొప్ప రామభక్తుడు అని ఓ రెండు నిమిషం ఆగాలి, ఎందుకంటే చాలా గంభీరమైన విషయం చెప్పే మరి ఆడియన్స్ దాన్ని ఆకలింపు చేసుకుని, అర్థం చేసుకుని ఆకలింపు చేసుకున్నాక మళ్ళీ ఇంకొకటి. చాలా గొప్ప రామభక్తుడు ఆ హనుమకు, ఎటు చూసినా రాముడు తప్ప ఇంకేమీ కనపడదు అనేప్పటికి వైలిన్ అంటే, దాంట్లో వైలిన్ ఎందుకు? వైలిన్ చెట్టుకేసి చూస్తే రాముడు, పుట్టకేసి చూస్తే రాముడు. నేను మళ్ళీ కరెక్ట్గా చెప్పేస్తున్నాను, చూసారా మీరు గమనించారా, నేను ఇమిటేట్ చేద్దామని మొదలుపెట్టి నేను కరెక్ట్గా చెప్పేస్తున్నాను. కరెక్ట్గా చెప్పేస్తే ఇమిటేషన్ ఎలా అవుతుంది? నాకు చేత కావట్లేదు ఇమిటేషన్ చేయడం. ఈ మధ్యలో తబలా,
హనుమ పైకి చూశాడే డబడవ డబడవ అంత పైకి చూడడంలో అంత తబలా ఎందుకు అంటే ఏదో ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్. ఇలా పోతా ఏ ఉండదు. అరగంట అయిన తర్వాత ఈయన చెప్పింది ఏమిటి, ఏదైనా ఓ పాయింట్ ఉందా అంటే నో పాయింట్, నో హెడ్ నో టెయిల్, తలా తోకా లేని ఉపన్యాసం, ఊక దంపుడు. దానికి ఆ టీవీ ఛానలు. ఇప్పుడు ఈ ఈ ఆడియన్సు వాళ్ళు ఇచ్చేటువంటి దక్షిణలు చందాలు అవి. తర్వాత కమర్షియల్ బ్రేక్ ఉంటుంది, కమర్షియల్ బ్రేక్లో అడ్వర్టైజ్మెంట్లు, ఛానల్ రన్నింగు, ఈయన ఆ ఛానల్ వాళ్ళకి ఎంత ఇస్తారు, కమర్షియల్ బ్రేక్స్ ఈయనకి రెండు కమర్షియల్ బ్రేక్స్ ఈయనకి ఇస్తారు. హీ విల్ బి గివెన్ 2 కమర్షియల్ బ్రేక్స్ ఫర్ ఎవరీ హాఫ్ అన్ అవర్, 4 కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి. దాంట్లో 2 ఛానల్ వాడికి పోతాయి, 2 ఈయనకు వస్తాయి. ఆ టైంలో ఈయన తన కమర్షియల్స్ వేసుకోవచ్చు ఫ్రీగా. తన ఏదైనా అగరబత్తి ఇత్యాదులు అమ్ముతున్నారనుకోండి, ఆ కమర్షియల్ వేసుకోవచ్చు, అది ఫ్రీగా వేసుకోవచ్చు. అలాగా ది డీలు, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఎందుకంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకే ఎంటర్టైన్మెంట్ దొరికింది. తబలాలు వీణలు వీళ్ళకేమో వాళ్ళకు ఉండే దక్షిణలు వాళ్ళకి లభిస్తాయి. ఛానల్ బాగా నడుస్తూ ఉంటుంది, కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఆ చెప్పి ఆయనకి డబ్బు వస్తుంది, ఛానల్ వాడికి డబ్బు వస్తుంది, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఎవడో నాలాంటి పోటీగాడు స్పాయిల్ స్పోర్ట్ ఎక్కడో వాడో వచ్చి పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు తప్ప, దీంట్లో ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ వెల్. దీని మీద మంచిగా స్టడీ చేసి ఓం బిజినెస్ అనే ఆర్టికల్ ఒక అతను, ఒక ఎకనామిస్ట్ రాశాడు. పెద్ద బిజినెస్ కాబట్టి సన్యాసంలోనే అలా ఉన్నప్పుడు ఇంకా సంసారులలో ధనం మీద వ్యామోహం ఉంటుంది అని వేరే చెప్పాలండి, దాని ముఖం చూస్తేనే తెలుస్తుందిగా. సంసారులు అంటే అలాగే ఉంటారు, ఇది ఉంది అది లేదు, అది లేదు ఇది ఉంది, ఇది ఉంది అది లేదు, ఇదే జీవితం అనుకుంటారు. మీరు గమనించారో లేదో నేను చెప్పలేకపోతున్నాను, అది ఎంత గంభీరమైన విషయమో ప్రతిపాదించడానికి నాకు తాహతు చాలటం లేదు. సంసారంలో ఇంత కష్మలము, ఇంత అసత్యము ఇదే కానీ మరొకట్లేదు. కానీ జనులు ఇదే పరమ సత్యంగా భావిస్తూ జీవిస్తూ ఉంటారు. మరి ఏమిటనుకుంటున్నారు, సంసారం అంటే అలా ఉంటుంది. ఇదం ద్రవ్యం అద్య ఇదానీం మయా లబ్ధం. సో ఈ ధనాన్ని ఈరోజునే నేను పొందినాను. ఇదమన్యత్ ప్రాప్స్యే మనోరథం మనస్తుష్టికరం. మనస్సు మనోరథం అంటే మనస్తుష్టికరం అని అర్థం. మనస్సుకి సంతోషాన్ని ఆనంద సుఖాన్ని ఇచ్చేటువంటి ఈ కోరికను నేను ఇంకా తీర్చుకోవడం తర్వాయి, ఇది నాకు తీరిపోతుంది, ఈ కోరిక నాకు తీరిపోతుంది. నాకు డైమండ్ రింగ్ పెట్టుకోవాలని మహాకోరికగా ఉంది, డైమండ్ రింగ్ పెట్టుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంతవరకు ఆ రింగ్ నాకు దొరకలేదు, కానీ ప్లాన్ వేసేసాను, అప్పుడే ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టేశాను, ఇంకా నెక్స్ట్ మంత్ని నాకు డైమండ్ రింగ్ చేతికి వచ్చేస్తుంది అని సంతోషపడిపోతూ ఉండడం. అలా ఇదం ప్రాప్స్యే మనోరథం, ఇదమపి మే భవిష్యతి ఆగామిని సంవత్సరే. సో దుర్ముఖినామ సంవత్సరంలో ఇంత మటుకే సంపాదించాను, సుముఖినామ సంవత్సరం వచ్చేప్పటికీ అలాంటిది ఏదో ఉండే ఉండాలి. దుర్ముఖం ఉన్నప్పుడు సుముఖం ఉండదా, ఉండే ఉంటుంది. ఇప్పుడు హేమలంబ నా ఇది, హేమలంబ హేమలంబయా హేవిలంబియా, ఇది ఇది వైయాకరణలు కూడా జుట్లు పీకేసుకున్నారు దీని గురించి. నేను హృషికేశ్లో ఉండగా ఫోన్లు వచ్చాయి నాకు, నేను కూడా ఫోన్లు చేశాను, ఈ హేవిలంబి ఏమిటి, నన్ను ఎవరో అడిగారు, నాకు తోచినటువంటి సమాధానం నేను చెప్పాను. సో ఇది చాలా చిత్రమైన పేరు, అది దాంట్లో మధ్యమ పదవులో ఉపసమాసం ఏదో ఉందని ఏదో చెప్పాను నేను. హేవిలంబి హేమ విలంబి, హేమ విలంబి మా అరిగిపోయింది, మా డ్రాప్ అయిపోయింది, హేవలంబి అయింది. ఆ వలంబి విలంబి కాదు, వలంబి హేమ వలంబి అల్లోపం, భాగురి అల్లోపము అని ఒకటి ఉంది, అవలంబియే వలంబి అయింది, హేమ అవలంబి ఆ తీసేయండి. హేమ వలంబి అంటే బంగారాన్ని పట్టుకుని వ్రేలాడుట, హేమ అంటే బంగారం,
మొత్తానికి ఆ పేరులో బంగారం ఉందని అందరూ చెప్తూనే ఉన్నారుగా, నేను చెప్పాను బంగారం ఉందని. ఎటు వచ్చి నా మకారం జారిపోయింది. ఎలా అయితే గోదాశబరి, గోదాశబరిలో షా డ్రాప్ అయిపోతే ఏం మిగిలింది? గోదావరి. వభయోరభేద గోదావరి. దా డ్రాప్ అయిపోతే గోదారి, వా డ్రాప్ అయిపోతే గోదారి. ఆ రకంగా హేమ వలంబి, బంగారాన్ని పట్టుకోవడము అని. కాబట్టి దుర్ముఖి నామ సంవత్సరంలో బంగారం దొరకలేదు మనకి, హేమవలంబి నామ సంవత్సరంలో దొరికేస్తుంది అని వీడు సంతోషపడుతూ ఉంటాడు. అయిపోయింది, ఫినిష్ చేసేస్తున్నాం, టైం అయిపోయింది. ఆగామిని సంవత్సరే పునః మే భవిష్యతి, రాబోయే సంవత్సరంలో నాకు డబ్బు దొరికేస్తుంది. తేన అహం ధనీ విఖ్యాతో భవిష్యామి, ఆ డబ్బంతా నాకు వచ్చేస్తే లోకంలో కూడా నాకు ధనవంతుడనే పేరు వచ్చేస్తుంది, నేను హ్యాపీగా ధనవంతుడిగా అయిపోతాను అని ఆ విధంగా వీడు సంతోషపడుతూ ఉంటారు. ఈ అసురులు, వీళ్ళ అసురుల మాట ఏమంటే, అసురుల గురించి చెప్తున్నారా మా గురించి చెప్తున్నారా అంటే అంతే, అలాగే ఉంటుంది సంసారం అంటే అలాగే ఉంటుంది. మా గురించి అనండి, మీ గురించి అనండి, ఏమనండి, మొత్తానికి అసుర లక్షణం ఇలాగే ఉంటుంది. ఈ నేను చెప్పే పాఠం ఇది కొంచెం గంభీరంగా ఆలోచించాల్సినటువంటి పాఠం. దీని గురించి మళ్ళీ క్లాసులో నేను మళ్ళీ ప్రస్తావన చేస్తా. ఈ హ్యూమన్ సైకాలజీని ఆలస్యం చేశాను. రేపు ఆదివారం నేను ఫ్రీగా లేను, వేరే కార్యక్రమం ఉన్నది. రేపు శంకర జయంతి కాబట్టి మీకు అందరికీ శంకరాచార్యుల ఆశీస్సులు లభించుగాక. నేను మళ్ళీ శనివారం నాడు క్లాస్ తీసుకుంటా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మక్షీయమామృ.